ఏంటి కన్నప్ప, ఆ రాజా మహల్ని కట్టేశాడా? అవునంటయ్యా, నేను విన్నాను. 8 మంది వాస్తుశిల్పులతో దాన్ని కట్టించారటయ్యా. 8 మందా? ఒకసారి అటు పక్కకు పోని, పో చూద్దాం. వేరే కట్టిన రాజమహల, దీన్ని పోయి 8 మంది కట్టారా? అవునయ్యా. ఇంత పెద్ద సత్రాన్ని ఎందుకు కట్టినట్టు? సరే సరే, దీన్ని కట్టిన వాస్తుశిల్పిని ఒకసారి పిలిపించు. నమస్కారం కేశరాజు గారు. ఈ రాజమహల్ కట్టిన వాస్తుశిల్పివి నువ్వేనా? నేను ఒక్కడనే కాదండయ్యా, నా పైన 8 మంది వాస్తుశిల్పులు కలిసి ఈ మహల్ని కట్టారు. ఒక్క ముసల్దాన్ ప్రసవానికి 8 మంత్రసానులా? అయ్యగారు, అలా హేళం చేయకండి అయ్యా. ఒక్కొక్కరు ఒక్కో దేశం నుంచి వచ్చారయ్యా. పునాది, గచ్చు, ఉద్యానవనం, రాజమహల్ ప్రాకారాలు, ప్రాసాదాలు, గృహాలంకరణలు, జలయంత్ర సాంకేతికత, ఇలా 8 మంది వాస్తు నిపుణులు ఏ కలలో మేటో వాళ్లని ఎంచుకుని మరీ వీరసేతుపతి గారు ఈ మహల్ని కట్టించారయ్యా. అలా 8 అమరికలు కలిస్తేనే ఇలాంటి ఒక అద్భుతమైన మహల్ని కట్టగలం. నిజంగానే 8 మంది కలిసి కట్టారా? అయ్యా చెప్పండి అయ్యా, లోపలికి ఒకసారి వెళ్ళి చూసి మీరే చెప్పండి అయ్యా. సరే రా చూద్దాం. కేశరాజు గారు, రాజమహల్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పండి అయ్యా. ఈ రాజమహల్ గురించి అయ్యగారు ఒకసారి దీన్ని కూడా చూసి చెప్పండి. దీన్ని వేరయ్య గారు తన కాబోయే భార్య కోసం ప్రేమతో ఏరి కోరి మరీ కట్టించుకున్నారయ్యా. నాకు ఇలాంటి అద్భుతమైన రాజమహల్ని కట్టవగలరా? మీకు మీ వేరయ్య కంటే ఎక్కువ డబ్బు ఇస్తాను. దాందే ఉందయ్యా, తప్పకుండా కట్టించేస్తారు. ఇది వేరయ్య గారి కల్పనాశక్తితో కట్టిన ఒక అద్భుతం. ఆయన ఆలోచన చాతుర్యం వల్లే ఈ నిర్మాణం సాధ్యపడింది. మీరు కూడా మీ ఆలోచనలు చెప్పండి అయ్యా, దాని కార్యరూపం దాలుద్దాం. కేశవరాజు గారి రాజమహల్లో 10 రోజుల పాటు మమ్మల్ని ఎందుకున్నామన్నట్టు? నాన్న, ఈ రాజమహల్ చూస్తుంటే భయంకరంగాను బాగా భయంగాను ఉంది. ఏమ్మా, ఏమన్నా కనిపించిందా? ఎందుకమ్మా మనసు పాడు చేసుకుంటావు? మనం ఇక్కడ 10 రోజుల నుంచి ఉంటున్నాం, ఏమన్నా జరిగిందా చెప్పు. ఏమీ జరగలేదు, కానీ ఇదో పెద్ద భూత్ బంగ్లాలా ఉంది. ఏంటి, పౌర్ణమి పూట భూతాలు దయ్యాలని మాట్లాడుకుంటున్నారా? ఇలాగే మాట్లాడుతూ పోతే రాత్రి నీకు మీ నానికి దయ్యం పడుతుంది. ఊరికే మాట్లాడు, భయపెట్టుకో. మా ఇద్దరికి ఆకలిస్తోంది, పోయేదన్న వండి తీసుకురా. ఆడవాళ్ళకి అప్పుడు వంటింట్లోనే చావాలి. మీ కూతురికి మీకు వండి పెట్టి పెట్టి ఏదో ఒక రోజు వంటింట్లో దయ్యంలా తిరుగుతాను. ఇలా పీక్కు తింటాం కంటే మీ అమ్మ దయ్యంలా తిరగడమే మేలు. Thank you.
వాసన కుమకుమలాడిపోతుంది. ఇవన్నీ నేనుండేనా? ఏంటే కోపంగా వెళ్ళి ఎన్ని పదార్థాలు ఉండవు? కోపంలో వండినా కొరత లేకుండా ఉండవు. ఏదో అలా కుదిరింది. ఏంటి రియాక్షన్ మారుతుంది? ఏంటే ఎప్పుడు లేని ఇంత రుచిగా ఉండవు? అది కాదు, ఎప్పుడూ బానే వండుతావు, ఈ రోజు ఇంకా బాగా ఉండేవని చెప్తున్నా. ఎప్పట్లాగానే కదా వండి పెట్టాను. మా భలే రుచిగా ఉందమ్మా. అవునా? నీ జీవితంలో మొదటిసారి బ్రహ్మాండంగా వండి పెట్టావు. అప్పుడే అనుకున్నా మీరు భూతాలు దయ్యాలు అనేటప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఎవరిది వేళాకోలో? రా, నీ రూమ్ లో ఏముంది చూద్దాం పద. రా చూపి ఏముంది ఇక్కడ. కొబ్బరి పీచ్ అంటించినట్టున్నావు. నా ఇంట్లో నీకేం పని? ముఖం మీద ఒకటి దౌడ పగిలిపోద్ది. విన్నారా, ఈ ధ్వజస్తంభం ఏమంటున్నాడో? ఇది వాడిల్లట, మీరు రావాల్సిన టైం వచ్చేసింది. కేశవరాజు గారి కూతురు, కేశవరాజు గారి కూతురు అల్లుడు, కేశవరాజు చెల్లెలు బావ. ఏంద్రా ఇప్పుడు వీడు ఏమన్నాడని ఇలా నవ్వుతున్నారు? బాగున్నావా అల్లుడు? ఆస్కార్ నటన వీడు. అమ్మా ఎవరైనా బాగా చూడవే, ఆయన మీ తాతయ్య, ప్రతి ఏడు తద్దనం కూడా పెడతామే. సంవత్సరానికి ఒకసారి కాకిలాగా వచ్చి పిండలు తినలేదు. మామూలు కాక కాదమ్మా, కొండ కాకి. ఇప్పుడు వీడు మాట్లాడా, వెనకాల ఇంకో వాయిస్ వస్తుంది చూడు. చంద్ర బాగున్నావమ్మా? ఎప్పట్లాగే ప్రేతాత్మలను ర్యాగింగ్ చేసినట్టు దీన్ని చేశా. ఇది మిలిటరీ అయితే నేను కలగన్నానా? అందరు దొబ్బుతున్నారు. ప్రేతాత్మ? అవును ప్రేతాత్మ. మాట్లాడుతున్నారు ఇంకా నీ క్లాస్ దిగలే. నువ్వు తప్పుగా, నువ్వు తప్పుగా. నేను ఏం పట్టుకొని లేపుతావు నా బాగా తెలుసు, కానీ అక్కడ అమ్మ చేతి తప్పుకోండి, నేను వెళ్తాను. ఏ సుందరమూర్తి గోపాలం పోదు. పాపా కమల నువ్వు రా, రామ్మా పిల్లలెత్తు. ఎంత దయ్యాలైనా లాజిక్ ఉండకల్లా. అంత చిన్నపిల్ల ఈ బియ్యం బస్తాలను ఎలా లేపగలదు? తను లేపుతుంది, నువ్వు లేపమ్మా. ఈయనెవరో తెలుసుగా? సుందరమూర్తి బావా. ఊరంతా కలిసి చెప్పులు తీసుకొట్టినా వీడు అమ్మాయిల వెంట పడటం మాత్రం మానడు. కుమారి అక్క. చంద్ర, నేను చిరు ప్రాయంలో చూశాను, ఎంతగా ఎదిగిపోయా. గ్రాంతిక తెలుగుని గుర్తు పెట్టుకుని మాట్లాడే ఏకైక క్యాండిడేట్. ఏంటో నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి చెప్పు. ఈ ఎంటి టెంటి గాడు ఎవరో తెలుసుగా? భక్త వచ్చిన రాగమి వదిన.
ఇల్లన్నాక వాకిలి ఉంటుంది, ఆ వాకిలికో తలుపు ఉంటుంది, ఆ తలుపు ఈవిడైతే దానికి గొల్లెంగాడే వీడు. నేను కొట్టానంటే గొల్లెం పగులొద్దు, నువ్వు ఉయ్యాల పడతావు. ఏంటమ్మా నీకు ఇక్కడ ఉండే దయ్యాలందరూ తెలుసా? ఎందుకు తెలీదు, వీళ్ళందరూ నా బంధుత్వ దయ్యాలు. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందా ఇన్ని రోజులు మీ అమ్మే దయ్యం అనుకున్నావా? కుటుంబం మొత్తం దయ్యాలు గుంపే. నోరు మూయిరా. సరే తప్పాడు మొహం. అటైపు చూడు, వీళ్ళ వల్ల తెలుసుగా ఒరే డ్రామా కంపెనీ. మీ రియాక్షన్ మీ బిడ్డకు తిప్పండి. అది మరి మీదంతా ఒకటే కుటుంబం, అర్థమైందిగా. మావయ్య ఎక్కడున్నారు? చంద్ర ఇక్కడే నువ్వు ఒకటి తెలుసుకోవాలి, కాలం చేసిన పిదప మావయ్య గారు గదిలోంచి బయటికే రాలేదు. గదిలోకి నన్ను తప్ప ఇంకెవ్వరినీ రానివ్వట్లేదు. ఏమవుతుంది లే అని చెప్పి మీరు డోర్ తీసుకుని లోపలికి వెళ్తే మీ గొంతు కొరుకుతుంది, నాకు సంబంధం. అదే విధంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంట్రా, ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా నా పెళ్ళం కొరికిందంటే నాకు దానికి సంబంధం లేదు. ఈ ధ్వజ సంబంధం సంగతి ఫస్ట్ చూడాలి. మేమందరం ఎందుకు చచ్చాం? ఏం తప్పు చేశాం? అత్యాశ, మీ కుటుంబానికి ఉన్న అత్యాశ వల్లే సచ్చినా కూడా ఈ బంగ్లాలో ఉన్న మీకు సుఖం లేదు. అచ్చరే, నువ్వెందుకే మహల్లో దేవై తిరుగుతున్నావు? నీ తీరని కోరికేంటి? చెప్తా, ఈ రాజమాయలకు ఆస్థాన వంటగాన్ని వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక పౌర్ణమి రోజు మా యజమాని, అదే మీ కుటుంబ పెద్దతో పాటు అందరికి వండి పెట్టాను. లొట్టలేసుకుని తిని మీరు అందరూ చచ్చారు. చచ్చిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికి ఏది గుర్తులేదు. ఎవడు విషం పెట్టిండో తెలియదు. నేను తిని చచ్చాను, నేనెందుకు చచ్చానో నాకు తెలియదు. ఆ తర్వాత ప్రేతాత్మనై తిరుగుతున్నప్పుడు ఈ రాజమహల్లో ఒక విషయాన్ని కనిపెట్టాను. ప్రతి పౌర్ణమికి నాకు వండర్ఫుల్ పవర్ వస్తుంది. ఆ పవర్ తో ఆ రోజు వంట చేసేవాడు ఒంట్లో దొరుకుతాడు, చేసిన వంట తిన్నవాడు చస్తాడు. ఇలాగే ఒక పౌర్ణమి రోజు, అది 1960 మీ మమ్మీ వంట చేసింది, మసాలా దంచుతున్న మీ మమ్మీ ఒంట్లో దూరా. అక్కడ కూడా ఒక విషయాన్ని కనిపెట్టా, నేను చేసిన వంట తిని ఎవడైతే బతికి బట్ట కడతాడో ఆ ఒక్కడి వల్ల మాత్రమే ఈ రాజమహల్లో ఉన్న మనందరికి విముక్తి దొరుకుతుంది. అర్థమైందా? ఎరా, నువ్వే విషయం పెట్టి పేజీలు పేజీలు డైలాగులు చెప్తున్నావు. అందుకు అవకాశం లేదు తమ్ముడు, మొదటిసారే వాడు వండాడు. ఆ తర్వాత నువ్వు వండావా? నవ్వు రావట్లేదు. తర్వాత మేం చెప్పిన పదార్థాలనే వాడు వండాడు. సరే, ఇంకేమైనా ఉందా? అంతేనా? ఉంది, మనందరికి రూల్స్ ఉన్నాయి రాఘవి. మనం ప్రాణాలతో ఉన్న వాళ్ళని ముట్టుకోలేం, కానీ వస్తువుల్ని మాత్రం ఎత్తగలం. ఈ రాజమహల్ ఉదిరి మనం ఎవ్వరూ బయటకెళ్ళలేం. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజమహల్ మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక్క చెత్త ముక్క కూడా ఉండకూడదు, తలతల మెరవాలి. ఏమబ్బా, ఇందులో కొంచెం లాజిక్ ఉందా చెప్పు. ఏ, నేను ఇంతసేపు మాట్లాడినా అందులో లాజిక్ ఉందా? మూసుకొని. అది మాత్రమే కాదు సుందరామయ్య, దయ్యం కథల్లో లాజిక్లు వెతకూడదు. కరెక్ట్. ఇప్పుడు మనం అందరం ఏం చేయబోతున్నాం? ఇంకేం చేస్తాము? మనల్ని కాపాడేవాడు వచ్చే వరకు మనం అందరూ అక్కడ వేచి ఉండాల్సిందే. కరెక్ట్ చెప్పిన గుళ్ళెం. మామయ్య గారు, చంద్ర కుటుంబం కూడా చనిపోయింది. నాకెందుకో సాంబయ్య చెప్పే కథ మీద నమ్మకం లేదు. తాతయ్యా, అయిపోయిందా, బయలుదేరదామా? అది కాదు తాతయ్య, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వస్తారు, నించుంటారు, బిత్తరపోయి చూస్తారు, వెళ్ళిపోతారు. ఒక్కసారి కూడా మీరు లోపలికి వెళ్ళాను నేను చూడలేదు తాతయ్య. బిత్తరపోయి చూడట్లేదురా, భయంతో చూస్తున్నాను. ఈ మహల్లోకి నేను వెళ్లి 70 ఈ రాజమహల్ మన కుటుంబంలో 12 బలి తీసుకుంది, మిగిలింది మనిద్దరం మాత్రమే. అన్నీ తెలుసు కదా మీకు, ఇంకెందుకు దీన్ని ఇలా ఉంచేశారు? అమ్మేజ్ కదా. ఈ మహల్ నాకెంత ముఖ్యమో నీకు తెలీదు. అదంతా తెలుసు తాతయ్య, కానీ. కానీ ఏంటి? మన బంధువులుంటేనే ప్రాబ్లం కదా తాతయ్య, వేరే వాళ్ళని ఎవరైనా ఉంచొచ్చు కదా. ఈ మహల్లో ఏదో మర్మం ఉందని ఊరందరికీ తెలుసు, ఉండమంటే ఎవరుంటారు? ఈ ఊరు వాళ్ళకి మాత్రమే ఒక విషయం తెలుసు. ఆ బ్యాగ్ లో ఏముందన్నా?
గోల్డ్ రా, గోల్డ్ జ్యువెలరీ, 24 క్యారెట్ గోల్డ్ మినిమం 1 కిలో అయినా ఉంటుంది రా. అదే కనిపెట్టేశావుగా, వెళ్ళి కొట్టుకొచ్చే. ఆ బ్యాగ్ కొట్టేయడం అంత సులభమేం కాదురా. అది మాత్రమే కాదు, మనలాగే ఇంకో గ్యాంగ్ ఆ గోల్డ్ బ్యాగ్ ని కొట్టేయడానికి వచ్చారు. నేను ఎన్నోసార్లు వాళ్ళకంటే ముందు కొట్టేయాలని ప్రయత్నించా, కుదరలా. ఈ రోజు వదిలే ఛాన్సే లేదు. మదర్ ప్రామిస్, బుక్ మీద ప్రామిస్. అనుకుంటానా స్టీలింగ్ అండ్ బుర్క. వెరీ ప్రిడిక్టబుల్. ఏంటన్నా వాళ్ళ గురించి ఏదేదో చెప్పో, చిల్లరగా చైన్ కొట్టేస్తారు. అరే మెంటలోడా, వాళ్ళు స్ట్రేట్ గా వెళ్ళి ఆ గోల్డ్ బ్యాగ్ కొట్టేశారనుకో, ఒకే ఒక్కడు మాత్రం నా బ్యాగ్ పోయింది, నా బ్యాగ్ పోయింది అని అరుస్తాడు. కానీ ఇప్పుడు నా ఫోన్ లేదు, నా పర్సులో కొట్టేశాడు. అలా అందరూ అరిచినప్పుడు ట్రైన్ మొత్తంలో ఎవరు ఎవరిని పట్టుకోవాలో తెలియదు. ఆ గుంపంతా గోల్మాల్, ఈ గ్యాంగ్ ఫుల్ ఎస్కేప్. భలే దొంగలన్నా వాళ్ళు. ఆయన పోలీసుడే కదరా దొప్పేసేది, పోలీసుడు దగ్గరే దొప్పేసిందంటే చూసావా? అవునన్నా, గ్రేట్ అన్నా. అన్నా వాళ్ళ నంబర్ ఉంటే ఇస్తావా? నంబర్ చేంజ్ ఇద్దా. వాట్సాప్ బ్లాక్ ఇద్దా. ఎందుకన్నా? ఎందుకన్నా? అక్కడ చూడబే, ఉదర్ దేకో బాబు. నువ్వు అక్కడ చూసావారా, ఒక చిన్న పిల్లోడిని కూడా వదిలిపెట్టట్లేదు. Jesus is there. He'll pay for his sins. రావెళ్దాం. నేను రావట్లేదు కానీ అక్కడ ఏం జరుగుతుందో టెలికాస్ట్ చేసి నాకు బ్రాడ్కాస్ట్ చేయి. అదేదో నువ్వే చేయొచ్చుగా. ఐ కాంట్. వై? బికాజ్ ఆఫ్ ద బాస్. అన్నా ఫోన్ రెడీగా పెట్టుకున్నా. వీళ్ళందరూ ఏంట్రా, డ్రెస్ మార్చేశారా? అవునన్నా. డౌటే లేదు, వాళ్ళే. డోంట్ స్టాప్ అండ్ జస్ట్ ప్రొసీడ్. ఓకేనా? మీరు ఎవరు కంగారు పడకండి, నేను దొంగ పట్టేసుకున్నా. ఏంటి పట్టుకున్నావా? ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు రాలేదు? డోంట్ మేక్ ఎ ఫస్, జస్ట్ ప్రే ఫర్ జీసస్. బై, ఐల్ గో ఇన్ బస్. క్రిమినల్ పోలీస్ స్టేషన్ గార్డ్. గుడ్ మార్నింగ్ సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ స్టాండింగ్ వెరీ రూడ్లీ. చెప్పండి, ఏం ప్రాబ్లం సార్? వీళ్ళే సార్ ప్రాబ్లమ్. వీళ్ళు కొట్టేసి ఎప్పుడు చూసినా నిన్న మొత్తం నా మీద వేస్తున్నారు సార్. ఒకటా రెండా లెక్కే లేదు, నాకేమో లెక్కలు రావు. మీరే చూడండి సార్, వాడే ఫ్రాడ్ లాగా ఉన్నాడు సార్. చూడమేంటి సార్, నేను ఫ్రాడ్ గానే ఒప్పుకుంటా, లూజర్ ఫ్రాడ్ సార్. కానీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ ఫ్రాడ్ సార్, అందుకే మీకు చూడడానికి ఫ్రాడ్ లా కనిపించట్లా సార్. ఆయన నా దగ్గర వదలండి సార్, 4 మొత్తులు మొత్తితే అంతా సరిపోతుంది, కరెక్ట్ అయిపోతాడు సార్. మీరు చెప్పాల్సిందంతా మన పిన్ని గారు చెప్తుంది చూసారే. ఊరి ఫ్రాడ్ యువర్ సేఫ్టీ నేను చెప్తున్నాను. ఈ పిన్ని గారిని మాత్రం యాడికో తీసుకుపోయి ఇన్కోర్ చేసి పడేయండి సార్, గ్లోబల్ ఎకనామీ పెరుగుద్ది.
వీడు లూజ్ సార్. వీడి వల్ల మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. మీ టైం వేస్ట్ అవుతుంది మేడం. అవును సార్. అంత బిజీ పని ఏంటో? పోలీస్ అంటే పోలీస్. దట్ ఇస్ పోలీస్ సార్. రిపేరా ఇప్పుడు చెప్పండి. హలో, మీరేం పని చేస్తుంటారని అడిగా. క్లీనింగ్, క్లీనింగ్ ఏజెన్సీ ఉంది సార్ మాకు. సార్ క్లీనింగ్ అంటే ఈ క్లీనింగ్ సార్? ఈ క్లీనింగ్. సారీ సార్, రేబన్ కదా. అమెజాన్ 12,500 సార్. ఇట్రండాయా? యో పిలుస్తున్నారయ్యా, జడ్జిమెంట్ డే. వీళ్ళని బొక్కలో పడేయండి. ఎందుకు సార్? పోలీస్ అంటే పోలీసులో ఉండాలి. మీరేం పని చేస్తుంటారు? క్లీనింగ్. క్లీనింగ్ క్లీనింగ్. నాకు సాయం చేసి పెట్టగలరా? చెప్పండి సార్. పక్కూర్లో నాకు రాజమహల్ ఉంది. ఉంటే మా వాళ్ళు ఎవరు వెళ్ళకపోవడం వల్ల దానికి కొంచెం బూజు అందే ఉంది సార్. నేను ఒక మనిషిని ఇంట్రొడ్యూస్ చేస్తా, వాడిని ఉంచుకోండి, పక్కాగా క్లీన్ చేస్తాడు. మీరు కొంచెం బెదిరించారంటే పైసా కూడా తీసుకోడు. ఏం మాట్లాడుతున్నావురా? మనకి క్లీనింగ్ ఏజెన్సీ ఉంది కదా. సారీ సార్, మేమే నీట్ గా క్లీన్ చేసుకుంటాం. ఏంట్రా నువ్వు, మనం బయట ఊరికి వెళ్ళి క్లీన్ చేయవు కదా. కొట్టా అంటే ఇందాక నుండి చూస్తున్నాను, అందరూ మార్చి మార్చి అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళేం తప్పు చేయలేదు, తప్పంతా మీరే చేశారు నాకు తెలుసు. సార్ ఊరికే బెదిరించకండి సార్. ప్రూఫ్ ఉందా? ప్రూఫే కదా. ఒక 10 నిమిషాలు పక్కన కూర్చోండి, ప్రూఫ్ రెడీ చేసి పిలుస్తా. నానా. ఏంటమ్మా? వదిలేయండి నానా. సారీ సార్, మనల్ని క్లీనింగేగా చేయమంటున్నారు, చేస్తే పోలే. పోలీసుల్ని ఎందుకు శ్రమ పెట్టడం? ఎప్పుడు చేయాలి సార్? హలో, మీరు చూసిన చాలు, లోపలికి వెళ్దామా? నీకేమైనా? అదే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు, ఇటువంటి అనుభూతి నాకు ఎప్పుడు కలగలేదే. నువ్వు బతుకున్నప్పుడే ఏ ఫీలింగ్ లేకుండా తిరిగి ఇక్కడికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు. అవునవును. భక్త, మనం వాళ్ళందరినీ తీసుకురా, ఎవరో చూద్దాం. ఏంటి దెయ్యం పట్టింది దానిలా అయిపోయావు? తాళం చెవేది? ఇదేనేమో చూడండి. ఏం లేదు, ఇంత పెద్దగా ఉంది కదా, ఇది తాళం చెవ్వా లేకపోతే చంపే ఆయుధమా? ఒకవేళ రాంగ్ తాళం చెవ్వేమో. ఉత్తనే అడిగా, తాళం చెవి సరైనదే కానీ ఎందుకో తెరుచుకోవట్లేదు. కుదురా, నాకెందుకు భయంగా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? మూసుకుని ఉంటావా సార్? అది స్టక్ అయి ఉండుంటుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నానా అదరా బంగారం. Oh, my God.
నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. ఏంటి సార్ అక్కడే నిలబడిపోయారు? లోపలికి వచ్చి ఏం క్లీన్ చేయాలో చెప్పండి సార్. వదరాయా, రాజమలే కదా, దీంట్లో ఉంటుంది. టీవీ సినిమాల్లో ఎప్పుడు చూడలేదా? అలాగే ఉంటుంది. లోపలికి వెళ్ళి చూడండి. తెలుస్తుంది. నాకు ముఖ్యమైన పని ఉంది, అర్జెంట్ గా బయలుదేరాలి. మీకేమైనా కావాలంటే ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడ ఉంచి వెళ్తాను, వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. వెళ్ళండి. ఎందుకు ఇలా భయపడుతున్నాడు? ఏంటి ఇతను మెంటల్ లాగా సినిమాల్లో వచ్చే మహాలని చెప్పి వెళ్తున్నాడు? ఏమైంది నీకు? ఏయ్, నిన్నే అడుగుతున్నానే. అది వదిలేమ్మా, చూడు ఈ రాజ్మహల్ ఎంత అందంగా ఉందో. కొంటే ఇలాంటి ఒక పెద్ద రాజ్మహల్నే కొనాలి. రాజమహల్ని కొంటావా? ఏంటి పిచ్చి పట్టిదల్లా మాట్లాడుతున్నావు? అయ్యో, అయినా నిన్నీ లాభం లేదు, మీ నాన్నే తంతే సరిపోతుంది. అవును, ఎక్కడ మీ నాన్న కనపడలేదు? కనపడలేదా? ఆయన ఏదో తినేసింటుందిలేమ్మా. ఏది పడితే తినటానికి నేనేమన్నా బిర్యానీనా? అమ్మా అమ్మా, వచ్చి పట్టుకోవచ్చు కదా. ఏమైందండి మీకు? నా కూతురు అమ్మా గెంతుతూ గెంతుతూ మహల్లోకి రావడం చూశాను. నేను అలాగే చేశా, తోరికిపోయా. గూనొచ్చింది. ఈ వయసులో నీకు ఇది అవసరమా? మిమ్మల్ని చూసినప్పుడు ఈ ఇంగ్లీష్ సినిమాలో వచ్చే అది దెయ్యం కాదు, దానికి ఏదో పేరుంది. అవును, ఈ మహల్ అంతా క్లీన్ గానే ఉంది కదా, మన్నెందుకు క్లీన్ చేయమని చెప్పాడు? పడేదో ప్లాన్ చేసి మనల్ని ఇక్కడ ఉండమని ఇరికించాడు. అయ్యుండొచ్చు, కానీ వాడికంటే పెద్ద ప్లాన్ నా దగ్గర. ఏంటి ఆ ప్లాన్? ఏంటో మా కొత్తగా అడుగుతున్నావు? మనకెప్పుడు ఉన్నది ఒకే ఒక్క ప్లాన్ కదా. అతను ఇద్దరు పోలీసు వాళ్ళు బయట నిలబడతానని చెప్పాడుగా. అమ్మా, కామెడీలు చేయొద్దమ్మా. వాళ్ళని దాటుకుని మనం బయటకు వెళ్ళలేమా? ఇవాళ్ళ నైట్ అన్ని కొట్టేస్తున్నాం, ఇక్కడ నుండి ఎస్కేప్ అవుతున్నాం. ఓకే. పిలిచారా తాతగారు? కూర్చో. ఏంట్రా, నిన్ను నమ్మి ఒక పని అప్పచెప్తే, ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళని అక్కడ ఉన్నామన్నా? వేరే ఏం చేయమంట తాతయ్య? ఆ రాజ్మహల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటాను ఒప్పుకోరు. అనుకోకుండా గుంపొచ్చి చిక్కింది, అందుకే వాళ్ళు ఉండమన్నాను. తాతగారు, ఒకే ఒక వారం మాత్రమే టైం, పౌర్ణమి పూర్తవడం తేలిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళు ప్రాణాలతోనే ఉంటే వాళ్ళని తన్ని తరిమేసి ఒక పూజ చేసి మనమే లోపలికి వెళ్ళొందాం. నాకొకటి బాగా అర్థమైంది. చెప్పు. మనందరి దగ్గర లేని ఒక విషయం ఆ పూరి దగ్గర ఉంది. అందమే కదరా, నాకు అప్పుడే తెలుసు. నేను ఇక్కడ ఉండగా అందం గురించి మాట్లాడతావే? తలపాగా పెట్టుకుని మనం కదా. మీరందరూ ఈ రాజమహల్లోకి ఎంటర్ అయినప్పుడు రాని ఫీలింగ్ ఆ అమ్మాయి వస్తే వచ్చింది. దాని వల్ల నాకు ఒకటి బాగా అర్థమైంది, మనందరం ఈ రాజమహల్ నుంచి విముక్తి పొందాలంటే అది ఆ అమ్మాయి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విషయం నీకేనా తెలుసు అంబయ్య? టైం వచ్చినప్పుడు చెప్తానులే. కానీ తను ఇక్కడ ఉన్నవన్నీ కొట్టేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోతానందుగా. బయటికి వెళ్ళనిస్తేగా ఏమంటా రసిక? తన రూమ్ గుమ్మ ముందు కూర్చుని అడుగుతా. ఇదేంటి అడిగి పని అరిచినట్టు ఇక్కడ అరుస్తున్నట్టు వినిపిస్తాం. ఏం సౌండ్ అండి? ఓరే ముష్టి మొమ్మ పడా, నువ్వా చచ్చిన సోమర్థనం పోలేదు. ఉప్పు కారం వేసేసారా? నీ నోట్లో వేస్తాను. ఏంటి నువ్వు చేస్తున్నావు పని? ఆలోచిస్తున్నాను బావా. ఆలోచిస్తున్నావా? నిన్ను ఉతికి గుమ్మం దొంగ మీద ఆరేస్తాను. ఆపండియ్యా, ఎప్పుడు చూడు మా ఆయన పట్టుకుని నసుకుతానే ఉంటారు. అవును, నీ మొగుడు పెద్ద ఎండిపోయిన చెరువు, గడపారు తీసుకుని ఇగో నేను చెప్పేది అందరు వినండి. ఎట్టి పరిస్థితుల్లో మన దయ్యాలమన్న సంగతి ఆ నలుగురికి తెలియకూడదు. ఎందుకు సాంబడు? మన సైడ్ నుంచి వాళ్ళు ఎవ్వరిని భయపెట్టకూడదు. ఇంకో వారం మాత్రమే ఉన్నది పౌరం రావడానికి. వంట చేసి భోజనం పెడదాం, బతికి పట్ట కడితే వాళ్ళ సహాయంతో ఇక్కడి నుంచి మన అందరం ఎస్కేప్ అవుతాం. ఒకవేళ చనిపోయారంటే? చచ్చిపోతే మన అందరితో జాయిన్ అయి జాలిగా ఇక్కడే తిరుగుతుంటారు. వదిలే. ఓకేనా? అంతే. మధ్యలో వీడెవడు? ఈయనెవరు? కొత్తగా ఉన్నారు. బట్టతలో ఉన్న బందర్ రెడ్ లో ఉన్నాడు. అందరు సైలెంట్ గా ఉండండి, వాళ్ళని ఎవ్వరు భయపెట్టకూడదు. కూజలు శంభులైతే అడగట్టు. ఆ
నాన్నలాగా వెగ్గు పెట్టుకుంటే పడిపోతున్నాయి. వీడికి అసలు ఇక్కడ ఏం పని? వీడు కూడా మనలాగా ప్రేతాత్మ అనుకున్నానే, ఎందుకు లాగేస్తున్నా? మమ్మీ దారిగా అల్లా చేస్తుంది. ఏం చేస్తున్నావురా? అదే జంబు కింద పడితేనే కదా వాడు భయపడతాడు, అందుకే జంపు చేయబడుతున్నా. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నాను? మీలో ఎవరికి రాజమహల్ నుంచి బయటికి పోయే ఉద్దేశమే లేదా? ఏమైంది? ఎవరు దగ్గర పడకండి, ఈ రోజు రాత్రి మహల్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడే నేను అరుణాచలం ఒకరిని భయపెట్టొచ్చాము. అయ్యో, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి పిచ్చి పట్టిన దయ్యాలుగా తయారయ్యారే. ఎందుకు రాలా చూస్తున్నావు? ఇంతవరకు ఎలకబండి చాలా కూర్చోడం నేను చూడనే లేదు. ఎరా సాంబయ్య, ఎందుకు ఇప్పుడు ఇలా డల్గా కూర్చున్నావు? మేమేమన్నా కావాలని చేశామా? అవును సాంబడు, నేను కూడా ఏవేవో ప్రయత్నాలు చేశాను, అంతలో ఇలా జరిగిపోయింది. నేను జంపు చేసి మరీ పట్టుకున్నాను సాంబయ్య. పెద్ద మనుషులు మాట్లాడుకుంటే పెద్ద మనుషులు చేసే పని అరేది? మేమీ రాజమహల్లో ప్రేతాత్ములుగా ఎందుకు తిరుగుతున్నామో నువ్వు చెప్తేనే మాకు తెలిసింది. ఏం చేస్తే మాకు విముక్తో నువ్వే కదా చెప్పాల్సింది. ఏదో చిన్న తప్పు జరిగింది, వదిలేయి. ఇక మీద ఏం చేయాలో నువ్వే చెప్పు సాంబడు. మీరేమి చేయొద్దు, మీరు గుంపులు గుంపులు ఉంటేనే ప్రాబ్లం. మీరందరూ మీ మీ రూమ్ లోకి వెళ్ళండి. అయ్యో, ఇంత పెద్ద రాజమహల్లో ఒంటరిగా ఉండడం అంటే భయం వస్తుంది. అరేంజే, నువ్వే ఒక పెద్ద దయ్యానివి, నిన్నే దయ్యం భయపెట్టగలదావు కదా. ఇదిగో సాంబడు, ఇప్పుడేంటి, మేమందరం రూమ్ లోనే కదా ఉండాలి. పదండి పోదాం. వచ్చే పౌర్ణమి వరకు ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలి. ఎందుకురా? నీ బంధుకు అందరూ కలిసి సాంబయ్య కోపం తెప్పిస్తున్నారు. సాంబయ్య నువ్వేం దిగులు పడకు, మొత్తంతో నేను చూసుకుంటా. గొల్లెం, నువ్వు మూసుకొని ఇక్కడే ఉండు. సాంబడు నా భార్య ఒంటరిగా వెళ్తుంది. పోయి, నువ్వు వీకేదే ఉన్నది? ఆమె మంచం మీద పడుకుంటే నువ్వు తొట్టిలో పడుకుంటావు. మూసుకొని నిలబడరా. నీ కాలు బిస్కుట్ సంగతి నాకు తెలియదైంది. నేను ఆ రోజే చెప్పాను నాకు బతిక ఆకలిగా లేదు అని. నువ్వే ఇది రుచిగా ఉంది అది రుచిగా ఉందని అన్ని వడ్డించడం వల్ల ఇప్పుడు ఆ సాంబయ్య మాట వినాల్సి వస్తుంది. ఆ రోజు వడ్డించు వడ్డించు అని లాగించి ఇప్పుడు నిందలు నా మీద మోపుతున్నారా? సరే సరే రా. వీడు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చూడు నాదా, వీరి పరాక్రమాన్ని చూస్తుంటే నాకు ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఏంటి? పౌరాణిక సినిమా చూసినట్టు. అది కాదు నాదా, కత్తిసాములో మీరెంత పెద్ద వీరులు, ఇక మీదట దాన్ని చూసే అవకాశమే లేదు కదా. ఎందుకు లేదు నాదా? ఎక్కడికి పోవచ్చున్నారు? ఇప్పుడు చూడు. నాదా భయపడదు, భయపడదు అంతే కదా. బాబు అయ్యా, దయచేసి ఆయన వదిలేయండి. నాదా మాట వినండి, వచ్చేయండి. నాదా అంత పాత కంపు కొడుతోంది, కొత్తగా ఏదన్నా ట్రై చేద్దామా? చేద్దాం. హై, ఇంకొక అవును. ఇదిగో చూడు, ఉట్టి కత్తితో నేను యుద్ధం చెయ్యను. అందుకని ఏం చేద్దామంటే పలాయనం, చిత్తగించా. అయ్యయ్యో, అతను బెదిరిపోయాడు. ఇప్పుడు సాంబడికి ఎవరు సమాధానం చెప్తారు? అవును కదా. అయ్యా ఆగండి. ఇక్కడే ఉన్నాయో చూద్దాం. హై, అయ్యో పట్టుచీర. ఏమీ
ఇందాక సాంబయ్య చెప్పాడుగా వచ్చే పౌర్ణమి వరకు వాళ్ళు ఇక్కడే ఉండాలని. అప్పటి వరకు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉందా? అవునవునే, మనకెందుకైనా ఈ గోలంతా. సాంబడు చెప్పినట్టు మనం ఎవ్వరు వాళ్ళనే మన వాళ్ళని కూర్చుని ఏంటి మీరు ఊరికేనే కూర్చున్నారు? వచ్చిన వాళ్ళకి మర్యాదలు కూడా చేయరా? లైట్ అయినా వేయించుగా. ఎవరో నాకు తెలీదా, అయితే నా మొగుడు లేకపోతే నా కూతురు. కాదే నేనే వేశాను. లూజు, నీ మాటలు అప్పటికి వినిపించవే. ఏ నన్ను లూజు వే అంటావా? మర్యాదగా మాట్లాడు, నేను నీకంటే పెద్దదాన్ని. నేను చిన్న వయసులో చచ్చిపోయాను, నువ్వు పెద్ద అయిన తర్వాత చచ్చావు, అది తెలుసుకో. నీకెందుకు మర్యాద ఇవ్వాలి? పోవే పిల్లదయ్యం. నన్ను చూసి పిల్లదయ్యం అంటావా? నేనేం చేస్తానో చూడు. నిన్ను ఎవరు ఇలా చేస్తున్నారో నాకు తెలుసు. వదిన, ఈవిడేంటి అంత ధైర్యంగా ఉంది? ఎన్ని చీరలు, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంతేనా? సౌండ్ సరిపోలేదు, సౌండ్ సరిపోలేదు. నన్నే భయపెట్టాలని చూస్తున్నారా? ఊడ చెత్త. మాడు ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అదేంటి నీ గొంతు మారిపోయింది? ఏమీ మారలేదు. మమ్మీ ఎక్కడున్నావు? మమ్మీ చిట్టు ఎలుకను కొట్టడానికి వీళ్ళు ఆగం ఆగం చేస్తారు కదా. నేను చెప్పిన మాట మీరు ఎవ్వరు వినరా? ఒక్క నిమిషం. ఒరే బత్త, నువ్వేం చేయబోతున్నావా? సామయ్య నచ్చిందా చూడు. ఏది? ఎలక. మీరందరు ఇక్కడే ఉండి చావండిరా. మనం ఎప్పుడో చచ్చిపోయాం కదా. ఒరే గొల్లెం, నువ్వు నన్ను చూడగలుగుతున్నావా?
రాగా రావి. అయ్యో అయ్యో అది రారి రారి, తను రాగానే మన ముందు ఈ నుంచి ఎస్కేప్ అయిపోదాం. రుద్రా, నేను అప్పుడే చెప్పాను వెళ్ళిపోదాం. ఏమైందమ్మా? ఏమైందా? ఎందుకు అందరూ అదలా ఉన్నారు? ఏం లేదమ్మా, మనం ఈ ప్యాలెస్ వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఇక్కడ యుద్ధం చేసే దెయ్యాలున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఏంటి, మరి ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఉంటాయా అని అడుగుతున్నావా? అవునా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఈ రాజమహల్లో వస్తువుల్ని కొట్టేయడానికి కదా మనం ఇక్కడికి వచ్చాం. కానీ మహల్ని చూస్తుంటే ఇక్కడ వేరే ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. లూసు లూసు, నేను అదే చెప్తున్నానే, ఇక్కడ ఏదో ఉందే. నువ్వు అనేది వేరు, నేను చెప్పేది వేరు. నువ్వు ఈ ఇంట్లో ప్రేతాత్మలున్నాయి అంటున్నావు, నేను ఈ ఇంట్లో ప్రేతాత్మలుగానే ఉందామంటున్నా. ఏమంటోందండి ఇది? ఇటండి, మహల్లో ఒక రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో ఉంది. మన చిత్రాల గురించి చెప్తోంది. ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి దయ్యం నాకు పట్టినట్టు నేను నటిస్తాను. దయ్యం పట్టినట్ట? అవునమ్మా, రండి వెళ్దాం. ఏడుగురం చెప్పి వెళ్ళిపోయింది, ఆరుగురమే కదా ఉన్నాం. ఆరుగురమే కదా, పాపం గణితాన్ని అభ్యసించలేదు. నేను అమ్మని ఇక్కడ ఉండేలా చేశాం కదా. నువ్వా? పోరా లూసు బావా, ఎవరిని రా అంటున్నా. అదేం పట్టించుకోదు, రండి రండి వెళ్దాం. శబ్దం వినిపించిందా బావా? అవును బావా. లేదు, ఇంకోసారి ఎవడందండి. మీరొకరు దీన్ని అంతలా చూస్తుంది. ఇదిగో సాంబడు, ఈ అమ్మాయి ఈ సమయంలో ఏంటబ్బా వస్తువులను తీసి సర్దుతోంది? భర్త కొంచెం సేపు కూడా నన్ను ఒంటరికి వదిలిపెట్టవా? అది కాదు, ఒకవేళ నిద్రలో నడిచే వ్యాధి ఉందేమో అని. నిద్రలో నడిచే అలవాటు ఉంటే నడవాలి కదా, ఎందుకు అన్నింటిని చదువుతుంది? అదే కదా పొట్టడా నిన్ను. అడుచుడు. ఏమికే ఈ టైంలో ఇవన్నీ సర్దుతున్నావు? ఇక్కడంతా తప్పు తప్పుగా ఉన్నట్టు అనిపిస్తుందమ్మా, అందుకే సరిచేస్తున్నాను. దేనికోసం మనం ఇక్కడికి వచ్చింది? ఏం కాదమ్మా, ఎందుకో అనిపించింది. సరేమా, పద పడుకుందాం. చాలా టైర్డ్ గా ఉంది. రేపొద్దున్న నేనే దైవమని అందరినీ నమ్మించాలి. తను నాలాగే ముస్తాబై వస్తుందనుకుంటా. నేనే ఇంటి ఆడపిల్లని, నాలాగే తయారై వస్తుంది. అంత సీన్ లేదు, తను నాలాగే అందంగా తయారవుతుంది. తను నాలాగే ముస్తాబై వస్తుంది. ఎంత అందంగా ఉందో. మరి ఎవరిలా ఉంది? అలాగే ఉంది కదా. తను నా భార్య శివగామి లాగా డ్రెస్ చేసుకుని వచ్చింది. ఏంటినా, ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. రుద్రా. ఏంటమ్మా? రుద్రా రా, గుడికి వెళదాం. అయ్యయ్యో, మరైతే ఎవరు ఇక్కడ ఉండరా? మనం ఎవరికి వండి పెట్టాలి? అవును కదా. ఎందుకు? అరే మీ అమ్మకి దెయ్యాలంటే భయం, నీకు తెలీదా? పద గుడికి. అదంతా ఏం కాదు, ఇక్కడికి వచ్చి దగ్గరించి అంతా ఏదోలా ఉంది. అది కాకుండా ఇది దెయ్యంలో నటిస్తారని పిచ్చిగా ప్రవర్తిస్తోంది, నాకు భయంగా ఉంది. ఇవాళ పౌర్ణమి, అందుకని గుడికి వెళ్లి నీ పేరు ఒక అర్చన చేయించుకొని వచ్చేద్దారా? అవునమ్మా, పద. ఈ రోజు నేను ఏంటంటమ్మా? ఏ పోరా, పోయి నీ పని చూసుకో. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చేస్తాం. పదండి, మనం గుడికి వెళ్ళేసొద్దాం. వండి పెట్టి వెళ్ళవా? పాపం పిల్లకి ఆకలేస్తున్నట్టుంది. అమ్మాయ్యా అంతా బాగా జరిగింది. ఇక సాంబయ్య అమ్మాయికి నచ్చింది వండి పెట్టాలి. ఒకవేళ వాడు వండింది తిని ఆ అమ్మాయికి నచ్చక వెళ్ళిపోతే? ఏ టోపీ మాస్టర్, నేను రేపటి శుభం బాలి కదా. ఐఎమ్ సారీ. ఈరోజు పౌర్ణమి, ఈరోజు రాజమహల్ నుంచి బయటపడతామో లేదో. వీళ్ళందరూ ఎక్కడ పోయి చచ్చారే? లోపల ఎవరో సూప్ తాగుతున్నారు, వెళ్ళి చూస్తా.
అరే ఓ భర్త, పట్టి చేతితో పెయింట్ వేసుకున్నావేంటయ్యా? ఈరోజు పౌర్ణమి కదా, వాళ్ళు తింటే తెలిసిపోతుంది మన ఇక్కడి నుంచి బయట పడతావా లేదా అని. సరేదా అలా ఉండని, నువ్వేంటి ఆసనాలు వేస్తున్నావు? వండే పద్ధతి చెప్పాలి కదా, అందుకే తయారవుతున్నా. నువ్వు తయారవద్దు, మంగ తయారవద్దు, కానీ నువ్వు మూసుకొని కూర్చుంటే అదే పెద్ద 10,000 నాకు. ఇదిగో ఈ కాయ తీసి నోట్లో, అప్పుడే నోరు మూత పడుతుంది. అయ్యో ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు. ఏంటి సార్ బా, ఎందుకు తంటాలు పడుతున్నా? ఆమె లోపలికి వస్తుందయ్యా, ఏం చేయాలో ఏం వండాలో నాకేం అర్థం కాదు. నువ్వు కుట్లో పోయి అందులో మొలక్కాడాయి, అటు నీ నెత్తి మీద వేసుకో. మెట్టడంలో మాట్లాడుకు, మూసుకొని కూర్చో ఫస్ట్. ఏమి తెలియదు, అన్ని నేనే చెప్పాలి. సాముడు అమ్మ వస్తుంది. అయ్యో వచ్చేసిందా? ఏం వండాలో అడగలేదే, వెళ్ళి అడిగేసి వచ్చేస్తా. సర్లే ఏదో ఒకటి ఉండేద్దాం. Ready, 1, 2, 3. కొల్లమ్మి రండి రండి, అన్ని రెడీ చేయండి, అన్ని తీయండి. ఏంటి కాదు డబ్బులే కనికో, ఏంటి ఆ కాయలన్నీ ఏమో కూర బాగుండదు. ఏ అరవకండి అరవకండి, నేను చెప్పేది వినండి, నా మాట వినండి. దోశలు పిండి తీరా, చేయిపోయి అలా చేయాలి. ప్లేటి 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 టేబుల్ మీద పెట్టండి. ఇవన్నీ నేను ఉండినవా? నేనంటానంట. ఇదిగో వస్తున్నానండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. ఇంకొద్దిసేపట్లో రుద్ర ఇక్కడికి వస్తుంది. ఈలోగా ఈ చోటు మొత్తం అందంగా మార్చండి, వెళ్ళండి. తప్పలేక పుటం పెట్టాలా ముందు నేను చెప్పిన పని చేయకపో. లోపలి తీసుకోయకొట్టు, ఇది ఎవరు చెప్పినా పోదు, ఇదే పోవాలి. విషానికి బదులు వేరే ఏదైనా కల్పించేసావా? ఈ దూడుడికి విషం మొత్తం దిగిపోయినా నిన్ను గిట్టుకుని మరీ పరిగెత్తాను, నా వల్ల కావడం లేదే నాదా. విషం కలిపేవాలి కదా, మరి ఇంకా బతికే ఉంది. కొంచెం తింటుతారా, నా వల్ల కావడం లేదు, ఆయసు వస్తోంది. ఆ సోఫాలో ఇలా కూర్చోవటం నేను ఎంతవరకు చూడలేదు. తలకిందిగా పడుకోకమ్మా, ఒరే సాంబయ్య ఏం వండి పెట్టావురా? ఆమె నిద్రపోయేంత వరకు మీరేం మాట్లాడించినా నేను మాట్లాడను. చస్తుందా ఏంటి? పడుకుంది మంచి దర్శనం అయింది. మన అమ్మాయికి ఏమి కాకూడదు. మీరు ఆ రాజమహల్లోనే కదా ఉంటున్నారు? అవును బామ్మ. ఎందుకు అడిగావు? అక్కడ ప్రేతాత్మలున్నాయి. మన అమ్మాయి దీయంగా మారిందని ఊరందరికి తెలిసిపోయింది. అవునండి మా అమ్మాయే. నేను మీ అమ్మాయి గురించి మాట్లాడడం లేదు. ప్రతి పౌర్ణమికి ఆ రాజమహల్లో తిని బస చేసిన వాళ్ళు చచ్చిపోతున్నారు.
మీ అదృష్టం కొద్దీ మీరా మహల్లో బస చేయకుండా తినకుండా ఇక్కడికి వచ్చారు. అయ్యయ్యో రండి బయలు. అయ్యయ్యో కొయ్య బారిపోయి పడుకుందేంటి, మొహం అంతా తెల్లబోయింది, చనిపోయిందా? నువ్వు కూడా చచ్చావు, తెల్లబోయావా? కొంచెమన్నా మేకప్ వేసుకుంటే కదా. నేను నోరు మీవయ్యా, తను గంజి పెట్టి సున్న నీళ్ళలో ఉతికి ఆరేసినట్టు తెల్లగా ఉంది. ఏ తెల్లగా ఉంటే చచ్చిపోయినట్ట. కదులుతోంది. అయ్యో ఏమైందమ్మా? అమ్మా నాకు కూడా వచ్చి ఇలాగ జరిగిందమ్మా. నోరు మూసుకోవే మెంటల్దానా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఒకవేళ నేను నీళ్ళు ఇవ్వడం తప్పిందంటారా? కరెక్ట్. నువ్వు నోరు మూసుకోవయ్యా. నేను ఒకసారి చూడ. ఎవరు మీరు? చూస్తే అర్థమైతే లేదా, అందరు హాలీవుడ్ ఆర్టిస్టులు. నువ్వు మాట్లాడకరా. ఏమ్మా మేమందరం నీ కంటికి కనిపిస్తున్నావా? ఆవుల మందలో ఇంతమంది నించున్నారు కదా, ఎవరురా మీరంతా? దీనివల్ల మనకు విముక్తి అనేది లభించదు. అయ్యో జీవితంతో ఇక్కడే ఉండిపోరా. అయ్యో నన్ను గుర్తుపట్టావా? పందిమూతి మొహోడ వేస్ట్ కడిన. ఎందుకు మారుస్తున్నా? నేను ఇక్కడే కదా ఉన్నాను. కొంచెం ఆగండి. అరే గొల్లెం, నాది పందిమూతి మొహం అంటారా? పూల పోయి అడుగు ఒకసారి, అటు చూడుసాబ్బా చూడు. ఏయ్ అడిగేది నిన్నే, ఎక్కడో చూసి మాట్లాడతావేంటి? ఏ అందరూ తన వైపు చూడండి, తను ఇంకా చనిపోలేదు. అలాంటప్పుడు తనకి మనమేలా కనిపిస్తున్నాం. అదే కదా. ఏంటి రుద్ర, ఏంటి అలా చూస్తున్నా? అప్పుడు మరి మీరు ప్రేతాత్మల? ప్రేతాత్మలమే. అవునవును, మేమందరం ప్రేతాత్మలం. అయ్యో ఎన్నిసార్లు మనకి చెప్పాలి? నాకు అసలు నమ్మకమే కుదరట్లా. ఒక్క నిమిషం. ఏడు సామాయ్యా, అమ్మా నేను ముట్టుకో. స్టాప్ ఇట్, నన్ను తాకమని చెప్పాలి. నువ్వు ముట్టుకో అమ్మా. ముట్టుకోమంటే ఆడుకుంటున్నావేంటి? అన్నగా ఉన్నాను కాబట్టి అన్నిసార్లు ముట్టుకుంటుంది, వీడికింద కుళ్ళు. మీరందరూ ప్రేతాత్మలు అన్నమాట. అరే పోమా, అరే నువ్వు రా. ఇంకోసారి మూడాంశం బాగుండేది. ఒక్క నిమిషం ఉండండి, నేను ఇలా మారటానికి కారణం మీరే కదా. కాదు కాదు, మీరందరూ కలిసి నన్ను చంపాలని చూసారు కదా. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలను. మమ్మల్ని ఏం చేస్తారండి? ప్రీతాత్మైనా పిచ్చిపోలేదా? ఏం చేస్తావు, పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోయి పో. సాంబడు కొంచెం కోపడుకున్నా. మరి ఏం చేయంటో భర్త, ఈమెకు మాత్రం మనం కనపడుతున్నాం చెప్తున్నాం, ఆమెమో ఏది పడితే అది చేస్తానంటుంది, దానికి నువ్వు సపోర్టు. అవును కదా, మీరెవరి కంటికి కనిపించరుగా? అమ్మా తల్లి, మా కళ్ళకి కనిపించే ప్రాణాలతో ఉన్న ఒకే ఒక దయ్యాన్ని నువ్వేనా? చూడమ్మా, నువ్వు తలుచుకుంటే మాత్రం మేమందరం ఇక్కడి నుంచి బయటపడగలం. కొంచెం ఆలోచించు, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే బందీలుగా ఉన్నాం. ఓకే, కానీ ఒక కండిషన్. ఏంటి? నేను ఈ రాజమహల్ని దోచుకోవడానికి మీరు హెల్ప్ చేశారంటే మీరు బయటకు వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తా. డీల్? భూతాలతోనే బేరమాడుతుంది తెల్లభూతం. డీల్? ఒప్పందం కుదిరింది కదా. మీరు మీ రూమ్లోకి వెళ్ళండి. అమ్మా ఆ పొట్టని చంకలేస్తున్న రూమ్ లో పడుకోవో. అరే రసిక నువ్వు పోరా, అరే స్తంభం నువ్వు కూడా పోరా. అమ్మా అది నిజంగా నీకు ఏది జ్ఞాపకం రావట్లేదా? దేని గురించి అంటున్నావు? అవును దేని గురించి అడుగుతున్నా? అదేమి లేదు, ఇటుపోయి అట్ని చచ్చాం. బాగుంది, నీ కంటికి మాత్రం దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయ్యో ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకేమో నమ్మ బుద్ధి కావడలేదు. సాంబడు
ఇప్పుడు తెలిసిందా ఇంకేముంది? సాంబయ్య విసిరేశాడు, అందరూ విసిరేద్దాం. సాంబయ్యని కదా విసిరుకున్నాను, మీరందరూ ఎందుకు విసురుతున్నారు? ఇక చాలు, ఆపండి. ఎందుకే కొట్టావు నన్ను? వేయాని అన్నకు. ఏంటి ఎటువైపు చూసి మాట్లాడుతున్నావు? నా పక్కన ఎవరు లేరు కదా. తాతయ్య చెప్పండి. తాతయ్య కేశవ, ఇవాళ ఏ రోజో తెలుసుగా? తెలుసు తాతయ్య, రాజమహల్కి వెళ్తున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు, లోపల ఎలాగో అందరూ చచ్చిపడి ఉంటారు. ఒక అంబులెన్స్ తీసుకుపో. ఎవరైనా బతుకుంటే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఓకే తాత గారు. సరేనమ్మా, నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి మనందరం కలిసి ఆ దెయ్యాలు బయటకు వెళ్ళడానికి హెల్ప్ చేద్దాం. నానా సాంబుడు చేయి చెప్తున్నాడు. సార్ కనపడం కదా, నేను వెళ్తాను. సార్ ఇటు ఏంటమ్మా, ఒక టచ్ ఫీలింగే లేదు. ఈ మొహాలు ఎలా ఉంటాయో, ఎలాగ హెల్ప్ చేసేది? దెయ్యం మీద ఒక డ్రెస్ వేస్తే అట్లీస్ట్ ఒక ఆకారం అన్న కనిపిస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇక్కడ ఏదైనా డ్రెస్ ఉందేమో చూద్దాం రా. ఇక్కడ ఏమైంది? ఇంతకుముందు ఈ చోటుకు వచ్చావా? ఈ చోటు నీ జ్ఞాపకం ఉందా? నేనెవరో తెలుస్తుందా? తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నువ్వు వంట దయ్యానివే కదా. నేను వంట దయ్యాన్ని? నేను దయ్యమై ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాను నీకు తెలుసుగా. చచ్చావు అందుకే దయ్యమయ్యో, కరెక్టేగా? కరెక్టే. పో లోపలికి. దీనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలరా బాబు? ఇక్కడెవరూ లేరు, భూతం బాత్రూంకి వెళ్ళిందనుకుంటా. అమ్మా మేమందరం బాత్రూం పోయి 70 సంవత్సరాలు అయిందమ్మా. వా, ఈ రూమ్ లోకి వచ్చి ఎన్నెళ్ళైందో. నేను చనిపోయిన తర్వాత ఈ గదిలోకి ఎవరూ రాలేదే, ఈడెలా వచ్చాడు? ఎవరి రూమ్ ఇది, ఇంత బోరింగ్ గా ఉంది? ఇది మా అయ్యగారు రూమ్ అమ్మా, మీకోసం ఎంతో ప్రేమ కట్టించారు. అయ్యగారు? అదే, ఎందుకు మీ అయ్యగారు రూమ్ ఇంత బోరింగ్ ఉంది? ఏమ్మా రూమ్ మొత్తం చూడకుండా మా అయ్యగారిని తిట్టద్దు, నువ్వు ముందల్లి మొత్తం చూడు. పో. ఏంటి ఈ రూమ్ లో అంత గొప్పగా ఏముంది సాంబుడు? అక్కడ రూమ్ ఉందని నీకెలా తెలుసు? మీ కుయ్యా గారే చెప్పారు. మర్యాద ఇవ్వమన్న కొద్ది మరీ చూకన చేస్తుందండి. ఎందుకు మీ అయ్యగారు కళ్ళు తిరిగేలా మెట్లు కట్టించారు? అమ్మా ఇక్కడ మెట్లే కాదు, మా అయ్యగారు ఏ పని చేసినా కళ్ళు తిరిగేలాగానే ఉంటారు, చూసినాడు? చుట్టూ అద్దాలే ఉన్నాయి. మీ అయ్యగారు రాజ్మహల్ కట్టించాడా లేక బార్బర్ షాప్ కట్టించాడా? బార్బర్ షాప్ కట్టించాడా? ఏమ్మా జోధ్పూర్ నుంచి ఎన్నో వేల అద్దాలు తీసుకొచ్చి కట్టించాడమ్మా, వెళ్ళి చూడమ్మా. ఇక్కడ చూస్తే లేరు, ఎక్కడికి పోయారు? ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఇంకా బ్రతుకున్నాం ఏంటని చూస్తున్నావా? నువ్వు చేసిన పనికి మా అమ్మాయికి దెయ్యమే పట్టింది. నిన్ను నమ్మి ఇక్కడ ఉన్నందుకు తను ఇక్కడి నుంచే బయటకు రానంటుంది. బయటకు రానని చెప్తుందా? ఒక్కటిచ్చానంటే ఏంటి? నాతో నాట్లా, అంతా నేను చూసుకుంటాను, మీరు బయటపోండి. ప్రయత్నాత్మ పిసిచ్చా, నేను చెప్పేది నిజమే సార్. ఇప్పుడు మన చుట్టూ డజన్ దయ్యాలు బాడీ గార్డ్స్ లాగా నించున్నాయి. అవును, ఏ ప్రయత్నాత్మలు నాకు ఎన్ని సినిమాలు చూపించుంటారు, వీడికి ఒక్క సినిమా చూపించండి. సరే
ఏమైంది సినిమా చూపించట్లేదు? ఏంటి ఏదేమి రాలేదు? రెస్ట్ తీసుకుంటున్నాయి, వస్తాయి. ప్రేతాత్మ వస్తున్నాయి, మేనేజ్ చేసుకుంటా. ముందు రాజమహల్ నుంచి మీరు బయటకు వెళ్ళండి. నేను కాదు. మీరేనా వాళ్ళందరినీ కొట్టింది అల్లుడు గారు? నో, నువ్వు కొట్టలేదా? నాటైతే ఎవరు కొట్టినట్టు? మనం ఏ వస్తువుని ఎత్తలేకపోతున్నాం, అవర్ మొత్తం పోయింది. అది ఏం జరుగుతోంది? ఎవరూ భయపడకండి, ఇది కూడా మంచికే అనుకోండి. రండి, మనందరం వెళ్ళి సాంబయ్య చూద్దాం. రండి. కేశవ, మన మహల్లో నిజంగానే ప్రేతాత్మలోని తాతగారు. ఈ రూమ్ ఎలా ఉంది? కొంచెం పెయింట్ కొట్టించుండొచ్చు. వదిలితే మా అయ్యగారిని భూజు దులపమని ఎలా ఉన్నావు? ఇక్కడమ్మా, ఇదేంటో తెలుస్తుందా? 30,000 రేటు పలుకుతుందని తెలుసు. దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా, ఇట్రామా. ఇది చూడమ్మా. అమ్మా, ఇట్రా ఇట్రా ఇట్రా, ఇదేంటో తెలుస్తుందా? బాగా ఆలోచించు, జ్ఞాపకం తెచ్చుకో. జ్ఞాపకం అయితే ఏం రావట్లేదు. అవన్నీ నీ జేబులో పెట్టుకుంటే సైనికుడు కత్తి గుచ్చుకుంటుంది, అక్కడ పెట్టు. సొంత ఇంట్లో దొంగతనమ్మా, రా. అయ్యో, రామ్మా రా, ఇటు ఒకసారి అటు చూడు. రెండు దింట్లో ఒక రౌండ్ పెట్టు, మీకేమైనా గుర్తొస్తుందా? పోరా. గుర్తుకు రాలేదా? రామ్మరా. అమ్మా, ఇప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది. ఈ డ్రెస్ ఏం డ్రెస్ చూసి చెప్పండి. ఇది ఒక వెడ్డింగ్ డ్రెస్, అది కూడా నాకు తెలీదా? వెడ్డింగ్ డ్రెస్సే, అది ఎవరి వెడ్డింగ్ డ్రెస్? చావు కొడతాను రా. నేను వచ్చిన తర్వాత ఈ రూమ్ నిప్పుడే చూస్తున్నాను. నాకెలా ఈ వెడ్డింగ్ డ్రెస్ గురించి తెలుస్తుంది? అమ్మా, ఈ రాజమహల్, ఆ డ్రెస్, ఈ బెడ్ మీకు ఏం జ్ఞాపకం రావట్లేదా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీకేది జ్ఞాపకం లేదా జ్ఞాపకం లేదా అని అడుగుతూనే ఉన్నావేంట్రా? ఏంటి నీ ప్రాబ్లం? అమ్మా, ఒకసారి రామ్మా, ఒక్కసారి రామ్మా. అమ్మా, ఈ రూము మీదే, ఈ వెడ్డింగ్ డ్రెస్ కూడా మీదే. దీన్ని మీరు మీ పెళ్లికి వేసుకున్నారమ్మా, అప్పుడు మీరు అంత అందంగా ఉండేవారు. ఇప్పుడే నువ్వేదన్నా పిచ్చిదయ్యానుగా. అయ్యో, మీకు ఏది గుర్తు రాకపోతే నేను ఎలా చచ్చేది? ఈ చివరికి ఒక ఐటమ్ ఉండాలి, అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? రామ్మా. అయ్యయ్యో, అయ్యగారు ముఖం కనబడట్లేదే. అయినా ఒకసారి అడిగి చూద్దాం. అయ్యగారు, ఏమ్మా, ఈయననే వీరసేతుపతి, ఈ పక్కన ఉన్నది ఎవరు? బాగా ఆలోచించి చెప్పండి. ఇది యాక్చువల్గా ఎక్కడో దొంగతనానికి వెళ్ళినప్పుడు ఈ గెటప్ వేసుకున్నా అనుకుంటా. గెటప్ వేసుకుని దొంగిలించావా? నా ఫోటోతో ఎవడో బాగా ఫోటోషాప్ చేశాడు. ఏంట్రా నీ ప్లాను? ఏం ప్లాను? నాకే అర్థం అవ్వట్లేదు, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి రామచంద్ర? అమ్మా, ఇట్రామా. ఈ కొండైనా మీకు గుర్తుందా? చూడమ్మా, ఈ కొండల మధ్యలోనే ఈ రాజమహల్ ఉంది. ఈ మోడు కొండతో మీరేం చేయబోతున్నారు? ఎవడు కొంటాడు? దీన్ని ఎవడన్నా కొన్నాడంటే వాడు ఖచ్చితంగా మూర్ఖుడే. మీరనుకున్నట్టు అది పెద్ద ధరకేం పోదు, తెలుసుకోండి. నువ్వు చెప్పిందంతా సరే, దీన్ని ఉంచుకుని నువ్వేం చేస్తావు? స్వతంత్రం తర్వాత గవర్నమెంట్ చాలా స్థలాలని స్వాధీనం చేసుకుంటుందంటున్నారు. ఇది గవర్నమెంట్ తీసుకునేలాగా వచ్చిన ధరకి ఎవరో ఒకరికి అమ్మి పారేస్తే నీకు ఒక 200-300 వచ్చినా మంచిదే కదా. తక్కువ ధర పలికినా అది కూడా డబ్బే కదా. శవంగా పడి ఉంటాం కంటే మీ ఇంట్లో ధనంగా పడి ఉంటే మంచిదే కదా. అదంతా సరేనండి, ఎవరు కొంటారు? కొనేలా చేస్తాను. గజేంద్రయ్య గారి స్థలాన్ని ఇప్పుడు వేలంపాట పాడబోతున్నాం. ఈ కొండ ఆరంభ ధర
వెయ్యి రూపాయలు. 300 కూడా పలకని కొండకి 1,000 రూపాయల. నీ బాబు పేరేంటి? నరసింహమూర్తి గారి కొడుకు మాధవమూర్తి. నరసింహమూర్తి కొడుకు మాధవమూర్తి కొంటాడని నేను వేలం పెట్టలేదు. ఈ కొండ ధర 1,000 రూపాయలు, కొంటే కొను లేకపోతే వెళ్ళిపో. 1,500. 1,500 ఒకటోసారి. వీర సీతపతి గారు వచ్చారు. 1,500 రెండోసారి. అయ్య గారు ఒకటి చెప్తే తప్పు కనుకోరుగా. చెప్పు సంబయ్య. ఈ కొండను మా తాత నా పేరు మీద రాసిస్తా అంటేనే వాళ్ళు చంపిస్తా. మీరు చేసింది నాకేం నచ్చల. 1,500 ఈ కొండను కొనే బదులు ఊరు మొత్తం కొనేయచ్చు తెలుసా? బండి దియ్యమని చెప్పనా? నువ్వు వెళ్ళి ఎక్కలు పూర్తి చేసుకురా, చెప్తాను. అలాగే అయ్యా. ఏమాలోచిస్తున్నారు? ఎందుకు అంత ధర పెట్టుకున్నాడా అని ఆలోచిస్తున్నా. ఒకవేళ ఇక్కడ గుప్త నిధులు ఏమన్నా ఉన్నాయేమో. సరేండి, వచ్చినంత వరకు లాభమేగా. అయ్యా నమస్కారం. 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 ఈ కొండని ఎందుకంత దరి పెట్టుకున్నారు? ఈ లోకంలో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. దాని విలువ తెలుసుకున్నప్పుడు దాని ప్రత్యేకత తానంతట అదే బయటపడుతుంది. అర్థం కాలేదు. త్వరలో అర్థమవుతుంది. ఉంటానండి. అయ్యా పనంత పూర్తయింది, వెళ్దామా? వెళ్ళొస్తానండి. మంచిది. అయ్యా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. అడుగుతాం భయ్యా. మన దగ్గర ఏం తక్కువైందని అక్కడను కొన్నారు? అదే సాంబడు, ఒక రోజు నా మనసేమీ బాగా లేక సరే బండిలో ఒంటరిగా వస్తూ ఆ కొండ దగ్గర ఆగాను. అప్పుడు నా పక్కన ఎవరో దుఃఖంలో ఉన్నట్టు అనిపించింది. అయ్యయ్యో, ఎవరన్నా చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు. ఏముంది, భూతమా? కాదు, పూర్తిగా వినరా. తర్వాత దీర్ఘంగా చూస్తే ఆ కొండ బాధపడుతుంది. బాధపడ్డది కొండ. అవును సాంబుడు, నేను ఎప్పుడైనా అబద్ధాలు అంటా విన్నావా? ఆ కొండ అడిగింది ఏమని, నీతో పాటు నన్ను తీసుకెళ్తావా అని. సరే అది ఎవరు సొంతం అని విచారించినప్పుడు అది జమీందారు గజేంద్ర గారికి అని చెప్పారు. ఇవాళ దాన్ని ఆయన వేలంలో పెట్టారు, ఆయన దగ్గర నుంచి కొన్నాం అంతే. సరే, పర్వతం ఏడ్చింది, మాట్లాడింది, అదంతా సరే. 1,000 రూపాయలు పలకని దానికి 1,500 ఎందుకు ఇచ్చినట్టు? నేను దానికి మాటిచ్చి దాదాపు 6 మాసాలు కావచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. దానికి పరిహారంగా నాకు నేనే వేసుకున్న శిక్ష 500. ఇప్పుడు ఆ కొండ మన సొంతం అయ్యాక అది సంతోషంగా నవ్విన శబ్దం నీకు వినిపించిందా? 1,500 పెట్టి కొండ కొంటే ఊరు మొత్తం అవడం నాకు వినిపించింది. ఏమన్నా సాంబడు? ఏం లేదయ్యా, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందిలే. ఇప్పుడు మంచి కదా జరిగింది. ఏందయ్యా, నీకు మంచి విషయాన్ని కూడా నేను చెప్పకూడదా? అది కాదయ్యా, జరిగింది మంచే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? సరే, ఇక మీద మీకు ఏం చెప్పను, మీరు ఏం చేసినా నాకు అనవసరం. నీ నోటి మాట పలించిందా? పోయి ముందున పెట్టింది తెరిచూడు. నేను మీకు ముందే చెప్పాను, కార్లో వద్దు గుర్రం మీద వద్దామని. గుర్రం మీద వచ్చింటే పొగొచ్చుండదు కాదుగా, చెప్తే వినరు. గుర్రం నిన్ను కొరుకుతుంది, పర్వాలేదా? ముందు ఏమైందో చూడు, తర్వాత తెల్లి ముగ్గురం బొండాలు తాగుదాం. అయ్యా నేను ఇక్కడ మారిపోతున్నాను, అక్కడ మనిషి దొరికాడా? ఎప్పుడు వచ్చేసాడు, అది కింద పడేసి రండి. నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి, పని అయిపోతే చెప్పు, వస్తా. అయ్యా మీరు ఒక్కసారి రండి, మీకే బాగా నచ్చుతుంది. రండి రండి రండి, ఒక్కసారి రండి. కొబ్బరి నీళ్ళు తీగే ఉన్నాయి, బాగుంది. మా రాజుగారు. హాయ్. నమస్కారం. Not a problem, your radiator got heated up. We'll wait for it to cool down. Can you get some water, please?
రే నీళ్ళు తీసుకురారా. Start the car now. Huh? Ni gurana dodti mantundi. Gurana? No, no, not the horse, not the horse, the car. You can start the car now. Ayya mir Raju alage nadchukondi. So next time when you change the coolant oil, make sure your air pockets are flush. Then there won't be a problem. Maraithe din taruvatha elanti samasya rada? There might be. You have to maintain it. Talk to her. Take care of her. Then she'll be comfortable with you. Hmm? There you go. Me mail much for. It's too hot. Take care. Ah. What? Bandi. Huh? That car is going to hit me? ఎందుకా కొండని 1500 పెట్టుకున్నట్టు? మనకు తెలియని విషయం అతనికేమో తెలిసి ఉండొచ్చా? సార్ నా మీద దొడ్ పెట్టలేట. I'm quite well, thank you. ఆ రోజు మీ పేరు అడగడం మర్చిపోయాను. I'm Annabelle, and you? వీరసేతుపతి. And how is she? దానికేంటి, మూడు పొట్ల తిని నాలుగు వేళ్ల నిద్రపోయి మహారాణి గారు సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? I came here to take some pictures. And you? నేను కతితం చేయడానికి వచ్చాను. The world has moved on to guns and cans. How come you're still practicing sword fighting? యుద్ధం చేయడం అనేది ఇంకొకరిని హత్య చేయడానికి కాదు, మనసుని శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఆడే ఆట. రెండు ఆడుకుందాం, నేను నేర్పిస్తానులేండి. Who says I don't know how to sword fight? రే అందరూ వెళ్ళిపోండిరా. మరి నన్నెందుకు నేర్చుకుంటున్నావని అడిగారు? I just wanted to know what you think about it. ఇంతసేపు నీ గాల్లో కట్టి సమ చేశానా? రేయ్ ఎక్కడ పోయారు అందరూ? నమస్కారం అమ్మా. All right. Some beautiful architectural frames are calling me. I'll take my leave. And I'll fight with you some other day. ఏమంటున్నారయ్యా? కచ్చితంగా తెలిసేటప్పటికి యుద్ధం చేద్దామని అడిగాను. దానికి ఏమన్నారు? మన ఊళ్ళో ఉన్న కట్టడాలు ఆవిడని ఛాయాచిత్రాలు తీయమని పిలుస్తున్నాయా? ఏం అన్యాయమయ్యేది? కొండ మాట్లాడేది మీరంటారు, కోటలు పిలుస్తున్నా ఏమంటుంది? మీరు చెప్పిందలా వినడం నేను పిచ్చోళ్ళ కనపడుతున్నానా? చెప్పండి అయ్యా. ఏమన్నారు సాంబయ్య గారు? తాగడా, నీళ్ళు తీసురా. దొరసాన్ని చూడంగానే దొరగారు ఇలా మారిపోయారేంటి? ఓకే బాయ్, ఐల్ సీ యు. సరే అనబల్ గారు, కావాలంటే నేను మీకు తోడుగారానా?
Why? అయ్యగారు మీరు రాజు. రాజు ఏం పని చేస్తారు సార్? తెలుసు, ఆపదలో ఉన్న అమ్మాయిలకు సాయం చేయడం, వాళ్ళు వద్దన్నా పట్టుబట్టి మరీ సాయం చేయడం. ఎరా, నేను ఎప్పుడైనా కొట్టానా? రెండో తరగతి చదువుతున్నప్పుడు మళ్ళీ కొట్టించుకోకు. కనపల్లి గారు, నేనెవరో తెలియనప్పుడే మీరు నాకు సాయపడ్డారు. మీరు మా ఊరు వచ్చారు, అందుకు నేను మీకు ఇచ్చే మర్యాద అనుకోండి. ఈ నవ్వుకేంటి అర్థం? వెళ్దామని అర్థం. This village and the people of the village too. ఇక్కడ ఇంకో చోటు ఉంది, అది ఇంకా బాగుంటుంది. ఇంతవరకు దాన్ని ఎవరూ చూడలేదు. Really? It's here in this village or somewhere outside? అది ఇక్కడే ఉంది. Why didn't you show it to me till now? ఎందుకంటే అది ఇక్కడ ఉంది. మీరు ఉత్తర్వులు జారీ చేస్తే ఆ మహల్ని కట్టేయచ్చు. I didn't understand that. నువ్వు నన్ను కట్టుకుంటానని ఒప్పుకుంటే నేను ఆ కట్టడాన్ని కట్టడం మొదలు పెడతాను. నీకు అర్థమైందా? You said right. You'll start the work of the palace, then start the work. అది కాదు అనబెల్, నేను నువ్వు మనం అర్థమైందా? Yes, Vera. I will marry you. ఏంటి కన్నప్ప, ఇలా హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది కన్నప్ప? అయ్యా, గజేంద్ర గారు అమ్మిన స్థలంలో వీరసేతుపతి గారు ఓ రాజమహల్ ని కట్టబోతున్నారట. ఏంటి, రాజమహల్ కట్టబోతున్నాడా? నేనేది ఆ కొండ కింద పెద్ద నిధి ఉంది, అందుకునే ఆ వేరే అంత డబ్బు పెట్టి కొన్నాడు అనుకుంటుంటే రాజమహల్ కట్టబోతున్నాడా? ఏం కన్నప్ప, ఈ ఊర్లో ఇన్ని చోట్లుంటే ఆ వీరసేతుపతి అక్కడే మహల్ ఎందుకు కడుతున్నట్టు? అర్థం కాలేదే. సరే, కట్ని కట్ని. నేనేమో పిచ్చివాళ్లాగా దీని గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోవట్లేదు. రాజమహల్ కడుతున్నాడు. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు? అది నీకు చెప్పిన బుర్రకెక్కదో. పోడొక రాజు రాజమహల్ కడుతున్నాడు. ఏంటి కన్నప్ప, ఆ రాజా మహల్ని కట్టేశాడా? ఇది వీరయ్య గారి కల్పనాశక్తితో కట్టిన ఒక అద్భుతం. దీన్ని వీరయ్య గారు తన కాబోయే భార్య కోసం ప్రేమతో ఏరి కోరి మరీ కట్టించుకున్నారయ్యా. మావయ్య గారు, మిమ్మల్ని కలవడానికి గజేంద్ర గారు వచ్చారు. నాకెవ్వరిని కలవాలని లేదు. ఆయన మిమ్మల్ని కలిసే వెళ్తానంటున్నారు. నాకెవరిని కలిసే ఉద్దేశం లేదు. కేశవ్ గారు, ఎందుకు మీరు ఇలా కుమిలిపోతున్నారు? అది మామూలు రాజమహలే కదా, అలాంటిది ఇంకోటి కట్టించుకుంటే పోలా?
అదే విధంగా మహల్ కడితే దానికి పేరు నకలు. కాని అది అసలు. నాకు అసలుదే కావాలి. నకలైతే ఏంటి కేశవ్ గారు, ఆ మహల్లో ఉండే గదులు వంటశాలని అలాగే కట్టించుకుంటే సరిపోతుంది కదా. నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. రాజరాజ చోళుడు ఎన్నో గుళ్ళు కట్టించాడు, అలాగే ఆయన కొడుకు కూడా ఎన్నో గుళ్ళు కట్టించాడు. కాని దేని గురించి చెప్పుకుంటారు? రాజరాజ చోళుడు కట్టించిన తంజావూరు పెద్ద గుడి గురించే. ఎందుకు? ఎందుకంటే వాడు రాజేంద్ర చోళుడి అబ్బ. అతని ఆలోచన ఉందే అదే అమూల్యం. ఆ ఆలోచన వల్లే ఆ గుడి గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎలా చెప్ప అమ్మా, ఆ బంగారం ముద్ద తీసురా. మావయ్య గారు, నువ్వు లోపలికెళ్ళమ్మా. అలాగే మావయ్య గారు. ఇంత పెద్ద బంగారపు ముద్దను ఎప్పుడన్నా చూసావా? కోలార్ సొరంగం నుంచి మొట్టమొదట తీయబడ్డ బంగారపు ముద్ద. ఇది నాది కాదు, కానీ నాది చేసుకున్నా. దీనికోసమే నా మిత్రుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ స్థాయికి బంగారపు ముద్ద అమూల్యమైంది. మీకు ఆ రాజమహలే కావాలి అనుకుంటే మీరే వెళ్లి స్వయంగా వీర సీతపతిని అడగాలి. అయ్యా, మగవాళ్ళు చేసే పని ఇది. అందులోనూ మీరు రాజు గారు. ఏంటమ్మా? సరే, హిస్ మై హస్బెండ్ ఫస్ట్, దెన్ యువర్ కింగ్. ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అయ్యా, అమ్మగారు ఏమంటున్నారు? ఒక మగవాడి బాధ్యత ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వటమే అన్నారు, అంతే కదా. తన భార్యని ప్రేమగా చూసుకోలేని వాడు ప్రజల్ని ఎలా ప్రేమగా చూసుకోగలడు అన్నారు. ఫాంటాస్టిక్ సర్పు పార్ప్రెస్. ఏమన్నా? ఏం లేదయ్యా, అమ్మగారు నేర్పించారు. ఎవరైనా గొప్పగా మాట్లాడితే వాళ్ళని పొగడడానికి వీటిని వాడమన్నారు. కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థం కావట్లేదు, మీరు తెలుగులో మాట్లాడుతున్నారు, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, మీ ఇద్దరికి ఎలా కుదిరింది? హీ నోస్ ఇంగ్లీష్ శామ్యుడు, బట్ హీ డజంట్ స్పీక్. సాంబయ్య అన్నది మాత్రం అర్థమైంది, మీతో ఏం అర్థం కాలేదు. ఇంగ్లీష్ తెలుసు కానీ మాట్లాడరు. ఏంటండి మీ సమస్య? మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే నాకు కళ్ళ పండగగా ఉంటుంది, గొప్పగా చెప్పుకుంటాను కదా. ఇందులో గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది సాంబడు? నేను చెప్పింది ఆమెకు అర్థం అవుతుంది, ఆమె చెప్పింది నాకు అర్థం అవుతుంది, అది సరిపోతా? అది సరే అయ్య గారు, మీ ఇద్దరికి బిడ్డ పుడితే అదే భాషలో మాట్లాడుతుంది. భాష వేరు, తెలివి వేరు, అది బుర్ర ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. సంతోషం. అయ్యగారు, పక్కూరు జమీందారు కేశవరాజు గారు వచ్చారు. ఆయన వస్తారు గానీ నువ్వు. రండి 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 రండి, స్వాగతం. నమస్కారం. నమస్కారం, బాగున్నారా? కూర్చోండి. కొమరయ్య. తెస్తున్నానయ్యా. రాజమహల్ చాలా అందంగా ఉంది. ఏం తీసుకుంటారు? మీరేదో అన్నారు. ఏం తీసుకుంటారని అడిగాను. నేంట్లో తినేసి వచ్చాను. సరే చెప్పండి. నేనేదో ఈ స్థలం ప్రత్యేకత తెలియకుండా ఎవరితోనో పందెం గట్టి కొనేశారనుకున్నాను. ఇక్కడికి వచ్చి రాజమహల్ చూసిన తర్వాత ఎందుకో పనికిరాని ఈ చోట్లో ఇంత అందమైన రాజమహల్ కట్టచ్చని మీ కళ్ళకు మాత్రమే కనిపించింది. సంతోషం. నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉంది, ఇలాంటి అందమైన మహల్ కట్టాలని. నా కాలం తర్వాత కేశవరాజు భలే కట్టాడు, అద్భుతంగా ఉంది, అలా ఇలా అని పొగడాలని. కానీ మీరు దీన్ని ఇంకా అద్భుతంగా కట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు. ఈ రాజ్మహల్ని నాకు మన్నించండి. నన్ను ఇంతవరకు ఎవరేం అడిగినా కాదని లేదు. ఈ మహల్ని నేను మీరు చెప్పినట్టు నా కాలం తర్వాత నా పేరును నా భార్య పేరును అందరూ చెప్పుకోవాలని కట్టలేదు. నేను తన్ని ఎంత ప్రేమిస్తున్నానో తెలియజేయడం కోసం నేను తనకిచ్చిన చిన్న ప్రేమ కానుక ఇది.
అందుకని దీన్నిచ్చే అధికారం కూడా నాకు లేదు. మన్నించండి. పర్లేదండి, పర్లేదు, నాకేం మనస్పర్ధ లేదు. సరేండి, మీ సెలవు తీసుకు. అయ్యా ఒక నిమిషం కుమరయ్య, మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకని ఈ మహల్ కట్టినప్పుడు నేను నా భార్య నాటిన మామిడి చెట్టు నుండి వచ్చిన పొలం చాలా అరుదైన రకానికి చెందిన పండు. ఒకసారి రుచి చూస్తే మీకే తెలుస్తుంది. మా ప్రేమ కానుకగా స్వీకరించండి. ఇది మామూలు మామిడి పండే కదా, సరే తీసుకుంటా. అందులో ఒక మామిడి తోటే ఉంది, సరిగా గమనించండి. సరే, నేను బయట మంచడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్ని జన్మలెత్తినా మీరిద్దరూ భార్యాభర్తలుగానే కొనసాగాలి, అదే నా ఆశ. సంతోషం. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వెళ్ళొస్తాను. ఉంటే బాలే. పోరాడేటప్పుడు నవ్వకూడదని నీకు ఎవరు చెప్పారు మహారాణి గారు? అతిథి మర్యాదలు చేసొస్తా. లెట్స్ ఫైట్ టుగెదర్. చెప్పేది విను అన్నా. Congratulations, Vera.
servants. నేనే మీ ఇద్దరికి విషయం పెట్టాను, నన్ను క్షమించండి. మర్యాదగా అడిగి తీసుకుందాం అనుకున్నాను, చంపే వరకు తెచ్చుకున్నా. ఇదే నీ దగ్గర నాకు బాగా నచ్చింది. ఈ గుణం వయసుకు మించిన గుణం. నిన్న నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఎంతమందిని పంపించినా మిమ్మల్ని ఎదిరించి పోరాడలేనని. అది మాత్రమే కాదు, నాకు ఈ గెలుపు ఓటముల మీద అస్సలు నమ్మకం లేదు. ఆశపడిన దాన్ని దక్కించుకోవాలి అంతే. అందుకోసం నేనేం తప్పు చేసినా పర్వాలేదు. I won't leave. It doesn't matter how many lives it may take. I will find you. ఇంకో జన్మ. నేను తెలుసుకుంటే మీరు తిన్న వెంటనే చనిపోయేలా విషయం కలిపేవాడిని. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రాణమే పెట్టుకున్నారే, నాకే చాలా బాధగా ఉంది. సరే, మనసు విప్పి మాట్లాడుకొని మెల్లగా చావని అని విషయం కూడా తక్కువ మోతాదులో కలిపాను. సరే, మాట్లాడుకోండి, ఇక సేపు అయితే ఉంటా. He took our lives for this. Sorry. I will not let him stay happy. No. He will pay his penance in this palace. వాడు మనిషి కదా, పరులు సొమ్ము కాసుపడేలా చేశాడు. మన్నించేద్దాం. No. 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 రాజమహల్లో కూడా ఎవరు లేరు, అందుకే వాడి కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నాను. హఠాత్తుగా తిరుగుతున్నాను, అర్థమైందమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయారు అమ్మా? అమ్మా, అమ్మా, అయ్యయ్యో, కానీ సైజ్ కరెక్ట్ గా ఉందో లేదో తెలియట్లేదు. వీర సేతుపతి వేసుకుని చూసుకుంటూ. సరే రా, వెళ్ళి ఈ డ్రెస్ తో అందరినీ భయపెడతాం. అమ్మా, అమ్మా, టిష్యూ ఎక్కడ దొరికాయి మీకు? అది పర్సనల్. పర్సనలా?
ఎలా చచ్చారో వీళ్ళు కనిపెట్టిస్తున్నట్టున్నారే. అందరూ ఇక్కడే ఉన్నారా? సాంబయ్య 2.5 అవర్స్ సూపర్ గా కథ చెప్పాడు. ఈ కథ ఒక మంచి డైరెక్టర్ కి చెప్తే సినిమా తీయచ్చు. ముందుకెంచులు బొమ్మా, నీకు తిరగనమే పెట్టాను. నువ్వే ములక్కడ సాంబార్ అడిగి మరీ వేయించుకున్నావు. ఎలా మమ్మల్ని ఇలా అన్యాయంగా విషయం పెట్టి చంపేసావు కదా దుర్మార్గుడు కూడా. మాకేది గుర్తు లేదని నువ్వే ఒక కథ అల్లి మాకు చెప్తే దాన్ని అమ్మకంగా మేము కూడా అమ్మేస్తాం. మీ అబ్బాయి తెలియదు కూడా, తిన్న వెంటనే ఎవరైనా చేస్తారా? కంచంలో అన్నం పడగానే లపాలపా మొత్తం తినేశారు. ఓ అరగంట మీరు ఓపిక్గా ఉంటుంటే ఏదో మూల పడి చచ్చుండేవాన్ని మీరు బతుకుండేవాళ్ళు. అరిచి ఏంట్రా ప్రయోజనం? ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది? అందరూ చచ్చి దయ్యాలే మీ అబ్బా ఆశపడ్డ ఈ రాజమహల్లో కదా తిరుగుతున్నారు. చెయ్యగలరా? వదిలిపెట్టకూడదు. మనం చంపడమే కాకుండా నేను బలి మోసం చేసి మనతో పాటు వాడు ఉన్నాడు. ఎంత ధైర్యం వాడికి! సాంబడు వాడి యజమానికేగా విశ్వాసంగా ఉన్నాడు. అందులో తప్పే ఉంది. ఇది మనకి సొంతమైన మహలేం కాదు కదా. అదే కదా, ఇక్కడే మనం అందరం ఒకటి గమనించాలి. ఇన్నాళ్లు ఏం చేస్తే ఈ రాజమహల్ నుంచి బయటికి వెళ్తామా అని ఆలోచించాం. దానికి పరిష్కారం రుద్రాయే. తన రాజమహల్ని తనకే అప్పగిస్తే మనందరికీ విముక్తి లభిస్తుంది కదా. నేనన్నది నిజమే కదా నాదా? అవును బాబు, రుద్ర ఈ రాజమహల్లో అడుగు పెట్టిన తర్వాతే మనలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తనకి సొంతమైన ఈ మహల్ని తనకే ఇచ్చేద్దామమ్మా. ఎవర్రా లోపల? నువ్వే ప్రేతాత్మవా? మా నాన్నకు పుట్టిన కూతురే ప్రేతాత్మ. తాతయ్య, ఇది ప్రేతాత్మ కాదు, లూజు. అరే ఎవరండి మీరు? ఎవరా? పోతే పోనే అని ఉండనిస్తే దయ్యం పట్టిందని నాటకాలు ఆడుతున్నారా? ఎవరికి దయ్యం పట్టింది? ఎవరిక్కడి నుంచి పోనని చెప్పింది? మేము కాదు సార్, మేమే వదిలితే పారిపోయేలా ఉన్నాం. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? నేనే అన్నాను. నువ్వెవరో నాకు తెలుసు. నిన్ను చంపి రాజమహల్ని కబ్జా చేసుకున్నావని, నా కుటుంబాన్ని నాశనం చేసి ఈ మహల్ని మళ్లీ సొంతం చేసుకుందామని వచ్చావు కదా. నువ్వు యానబెల్వేగా? నేంటమ్మా నన్ను పట్టుకొని యానబెల్ అంటున్నాడు? నీకేనా లూసా? అదే కదా, యానబెల్ అంటే ఏంటో తెలుసా మీకు? హాలీవుడ్ సినిమాల్లో వచ్చి ఒక పిశాచి. నేను మీకు పిశాచిలా కనిపిస్తున్నానా? నువ్వు నన్ను చంపి మహల్ని సొంతం చేసుకుందామని వచ్చావు, అది జరగదు. నేను దయ్యాన్నే కాదని చెప్తున్నా. నేనెందుకు నిన్ను చంపుతాను? నమ్మకం లేదా? కావాలంటే ఇక్కడున్న దయ్యాన్ని అడుగు. సాంబుడు, సాంబుడు ఎక్కడున్నావు? ఇక్కడికి రా. రాడు. రాకపోయిన పర్లే, నీ పక్కనే ఒక దయ్యం నించునుంది, దాన్ని నువ్వే అడుగు. ఇన్ని రోజులు ఈ రాజమహల్ ఎందుకున్నావు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఈ రాజమహల్ కోసమే కదా మళ్ళీ వచ్చావు. పోవయ్యా నువ్వు ఒకడివి. ఇది అటు ఇటు చూసి మాట్లాడటాన్ని బట్టి చూస్తే మా తాతగారు ఇక్కడే ఎక్కడో ఉన్నారు. తాతగారు, మీరెక్కడున్నా సరే మీ కళ్ల ముందే దీన్ని చంపి ఈ మహల్ని మీకే అప్పగిస్తాను. ఏంటి చంపుతారా? అమ్మా, ఏంటమ్మా మీరు వచ్చింది నా కోసమేగా? గతమంతా మీకు గుర్తుగా చేసిందా? దాని గురించే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. నాకు హెల్ప్ చేస్తావా సాంబయ్య? చెప్పమ్మా. తిరుగు, వెనక్కి తిరిగితే పారిపోతారుగా. పర్లేదు చెప్పండి. మీ గతం గుర్తు చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను. ఏంటి ఒక కాలు మాత్రం వచ్చి వచ్చి వెళ్తుంది? ఒక కాలేసి ఎవరిని దొద్దునావు? ఏంటి ఇది? కామెడీ చేసే సమయం? వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, సాయం చేయడమే వస్తున్నాం. అమ్మా పరిగెత్తు.
నన్ను చూస్తే కామెడీగా ఉందా? బల్బు పగిలిందా? ఉన్నమ్మా వచ్చేస్తున్నా. వద్దు, నీకంటే పెద్దవాణ్ణి, చేయి చేసుకోకూడదు. అమ్మ కొట్టాడు, అమ్మ కొట్టాడు. ఎవడైనా ముందుకు వచ్చాడో రాళ్లతో కొట్టి చంపుతా. పోరా పోరా, తప్పకుండా పోతారా, పోరా. మీరెవరు మాట్లాడకండి. నేను వాడు తీర్చుకోవాల్సిన పగ ఒకటి ఉంది, ఇవాడు నేను వాడు తీర్చుకోవాల్సి ఉంది. రారా చెప్ప. పెరగనమ్మ పెట్టానరా, నువ్వే ములక్కడ పులుసు కావాలని పెట్టించుకుని లొట్టు వేసుకుని మరి తిన్నావు. అయినా నువ్వు చచ్చినప్పుడు బాధపడలేదురా, నీ పిల్లలు దయ్యం నుంచి దయ్యం దాక్కుంటే దొరికిపోతుంది. అటువైపోదాం. ఇక్కడి నుంచి బయటకు పోరా, బయటకు పో. ఏంటమ్మా నన్ను బయటకు పోమంటున్నారు? మీకోసం ఒక కుటుంబం మొత్తాన్ని హత్య చేశాను తెలుసా మీకు? నా కోసం మూతి పొగులుద్ది. ఎవరు వచ్చేసి ఏనబిల్ అంటున్నారు? నాకేది జ్ఞాపకం రావట్లేదు. నీ జ్ఞాపకం తీసుకురావడానికే నేను ఇన్ని పాటలు పడుతున్నాను. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, మీకు అన్ని జ్ఞాపకం వస్తాయి. మన ఇద్దరం మేడ మీదకి వెళ్ళి తలారా పెట్టుకోవడానికి సూర్యుడు చూసేవాళ్ళం, జ్ఞాపకం వచ్చిందా? ఎందుకు రా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? నాకేది గుర్తు రావట్లేదని చెప్తున్నాను కదా. అలాంటప్పుడు నేను చెప్పింది విను. మీరెవరో తెలుసా? ఈ మహల్లో మహారాణిలా బతికిన వాళ్ళు. నేనే మీ సేనకు దళపతిని. దళపతివా? వంటదయ్యాన్ని చెప్ప. ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంటుంది. ఉండు, అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావు అమ్మా? నిజమైన యానబెల్వి నువ్వే. 70 ఏళ్లకు ముందు నువ్వు లండన్ నుంచి ఇక్కడికి వచ్చావు. ఏంటి, నేను ఫారినరా? కొత్త కొత్త కథలు చెప్పకు. కొత్త కథలు ఎవరు చెప్తున్నారమ్మా? పాత కథలే తిప్పి తిప్పి ఉల్టా చేసి చెప్తున్నారు. ఏం చేయమంటావు? అది వదిలేమా, మన కథ కద్దాం. నీకు ఇంత చెప్పిన ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది? అందరూ నీ చుట్టూనే ఉన్నాం, నీకు కనిపించట్లేదా? ఎలా కనిపిస్తాం నాదా? ఒక్క పోసేస్తుంది, గాలే రావట్లేదే. బాధపడకయ్యా, మేము విసురుతాం. మీరు కత్తి పట్టడం చూసి ఎన్నేళ్ళైందమ్మా. ధైర్యం ఉంటే ఇప్పుడు రెండరా తేల్చుకుందాం. సింగిల్ గా వచ్చినా సరే, గుంపులు గా వచ్చినా సరే, రెండరా పోమ్మా, పోటేయమ్మా. మాట్లాడేది వాడికి ఏది వినిపించదురా. ఇప్పుడు ఎవరితో మాట్లాడా? ఏంటా దిక్కు చూస్తున్నా, పట్టుకురాదండి. ఏదో ఒకటి చెయ్యండి నాదా. చూసి చూసి అందరూ ఇక్కడ కదా ఉన్నారు, ఏదో ఒక హెల్ప్ చేయండి. ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు దాకా నేను అక్కడే కదా ఉన్నాను. అన్నయ్య గారు, అన్నయ్య గారు, దేన్ని తాగలేకపోతున్నావే? ఏంటి ఉపద్రవం? ఏంటి
పురుషుడు గారింది, నేను రిస్క్ తీసుకున్నాను, మీరే చూసుకోండి. నువ్వే అనబెల్ అని నాకు బాగా తెలుసు. అనబెల్ అంట, ఇందాక చెప్పినట్టే నిన్ను చంపి ఈ మహల్ని మా తాతగారికి అప్పగిస్తాను. ఇలా అస్సలు జరగకూడదమ్మా, ఇది వాళ్ళ చోటు, వాళ్ళకి తిరిగిచ్చేద్దామమ్మా. మనం దేన్ని తాకలేకపోతున్నాం కదమ్మా. ఏం జరుగుతుంది? ఏంటి, ఏమైంది? అదే అనుభూతి నాదా? రాజ్, ఇంత దూరం వచ్చావురా, కొంచెం దిగి లోపలికి వెళ్ళరా. నేను పోనన్నా. అది నన్ను సెల్లతో ఇచ్చింది, నువ్వు మర్చిపోచామో గానీ నేను మర్చిపోలేనన్నా. రే, కొంచెం ఆలోచించురా, ఆమె మనకంటే బెటర్ ఫ్రాడ్, అండ్ షీ హాస్ కర్లీ హెయిర్. అలాంటి బ్యూటీ దగ్గర అస్టెన్ గా చేరితే మనకే గారు ఎవరుకుంటేది. నువ్వు ఆమెతో మనకున్న రివెంజ్ యాంగిల్ ఆలోచిస్తున్నావు, నేను ఆమెతో నాకున్న రొమాంటిక్ యాంగిల్ ఆలోచిస్తున్నా. మూసుకుని పోరా. మీరు చెప్పిన యాంగిల్ లో చూస్తే మీరే కదా వెళ్ళి మాట్లాడాలి, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నారు? బికాస్ ఐఎమ్ ద బాస్. ఏంటన్నా ఇలా బాస్ గా ఉండి అసిస్టెంట్ వెళ్ళి చూడమంటున్నారు? ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరు ప్రాక్టికల్ గా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం తెలీదు, బొత్తిగా అర్థం కాని భాషలో తిడతావు. ఇప్పుడు నేను ఏం చేసి చావాలి? ఫెయిల్ చావాలంటే. రే, థ్యాంక్ యూ డా. మై రొటీన్ ప్రెషర్ ఏంటి ప్రాబ్లం? ఇంతకు నువ్వెవరు ముందు? నీకు ఇక్కడేం పని? బయటి పో. సార్, న్యాయం మీరే అడగండి. ఏ నుండవయ్యా, నేను బయటి పోవన్నాగా. పో. నువ్వెవరో చెప్పు ముందు. కేశవ్, ఇన్స్పెక్టర్ పోలీస్. ఉండవయ్యా, ఉండవు. సార్ 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 సార్, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి మీకు ఇక్కడ విషయాలు ఏవి తెలియవు, అందుకని మీరు మధ్యస్థం వహించి ఒక మంచి తీర్పు చెప్పి వెళ్ళండి. మాట్లాడదు. అమ్మాయిని మాట్లాడండి. ఆయనకేం తెలుసమ్మా, ఆయనకి ఇక్కడ జరిగే విషయాలకి సంబంధం ఏంటి? సంబంధం లేని విషయాల గురించి ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఎవరు తీర్పు చెప్తే ఏంటా? వచ్చిన వెంటనే అడగాలనుకున్నాను, ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుంది. ఎక్కడా చూసుండే ఛాన్సే లేదు, డెఫినెట్ గా. బ్రదర్,
డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. ఏ పోలీస్ స్టేషన్ అయినా దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు మీద వీళ్ళందరి ఫోటోలు ఉంటాయి. ఫ్రాడ్ ఫ్యామిలీ. అలా అనక, మేము దొంగతనం చేసి ఫ్రాడ్లు అయ్యాం, నువ్వు పోలీస్ ఫ్రాడ్ అయ్యావు. మొన్న మీ అందరిని బొక్కలు దోచావండి, ఎందుకే వదిలేసా? మిమ్మల్ని వదిలిపెట్టు, నేను ఫ్రాడ్ అని నిజంగా తిట్టుకుంటున్నారు. నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? సలేం మాట్లాడకండి. మేమందరం దొంగలవే, అట్లీస్ట్ వి ఆర్ ఆనెస్ట్. అందుకనే ఇది మా తాతగారి ఆస్తి. ఈ మహల్లోని దయ్యాలను తరమడానికి నా మనవడు వేళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాడు. మేమన్నా భూత వైద్యులువా? దయ్యాలను తరిమి కొట్టడానికి మెడల్లో పుర్రులు. సైలెంట్ సైలెంట్ సైలెంట్. ఒక నిమిషం నేను చెప్పేది వినండి. ఈ చోటుని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది, దీన్ని ఐకానిక్ ప్లేస్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అది చెప్పడానికి నేను వచ్చాను. అర్థమేలా చెప్తా, దీన్ని పురాతన చిహ్నంగా ప్రభుత్వం వారు గుర్తించారు, యాత్రాస్థలంగా మార్చబోతున్నారు. అంటే మీరు అనేది ఈ చోటుకి రావాలంటే మేము టోకెన్ తీసుకుని రావాలంటారా? అంటే మాకు ఇక్కడ పనే ఉంది, మనం వేరే కాంట్రాక్ట్ చూసుకుందాం, మనకి వర్కౌట్ అవ్వదు. టోకెన్ మేం కొట్టేస్తే తప్పు, చట్టం పేరుతో గవర్నమెంట్ కొట్టేస్తే తప్పులేదా? ఏదో చేసుకోండి. సార్ సార్, ఇది మా పూర్వీకుల ఆస్తి, మేమెందుకు వదిలి వెళ్ళాలి? పూర్వీకుల ఆస్తే? ఊళ్ళో దీని గురించి అంతా విచారించాను. ఈ మహల్లోని సింగిల్ ఇటుక్ కూడా నీకు సొంతం కాదు. మూసుకుందోబ్బే, మీ తాతకు తాత ఇప్పుడుంటే ఆడి మీద కేసు పెట్టి బొక్కలు తోయించేవాణ్ణి. మూసుకుందోబ్బేస్తే మీ ఇద్దరికి మంచిది కాదు సార్. ఇంతకు మించి నీకేమైనా డౌట్స్ ఉంటే నా అసిస్టెంట్ అడుగు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. సార్ వీళ్ళని మక్కలేరా కొట్టి అక్కడ కూర్చోబెట్టరా, ఇప్పుడు వస్తాను. వదినా అన్న, కార్లో వెయిటింగ్. పో, లోపల నీకేం దొరకదు, పో. హే పిల్లా, హలో. రుద్ర అమ్మాయి పేరా? నీకెలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రొఫెషనల్ దొంగ దగ్గర అసిస్టెంట్ గా చేరాలన్నది నా కోరిక. నీకు తను నచ్చింది కదా? అవును, నువ్వెలా కనిపెట్టావు? మీరు వెళ్ళే వేగంలోనే తెలుస్తుంది. రేపు మీరు తను పెళ్లి చేసుకుంటే తన దగ్గర నన్ను అసిస్టెంట్ గా చేర్చండి. పోరా. బాసు, తనకి లాలీపప్లు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, దీన్ని ఇచ్చి ప్రపోజ్ చేయండి. నా దగ్గర వేరే ఐడియా ఉంది, నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటి ఈ ఊళ్ళో ఇంకో రాజమహల్ ఉంది నీకు తెలుసా? ఎట్లీస్ట్ అక్కడైనా దొంగతనం చేయగలవా? దాన్నే భాగ్యం, దాన్ని సొంతం కూడా చేసుకోవచ్చు. ఎక్కడ? ఈ ఊళ్ళోనే. ఈ ఊర్లో? ఎక్కడ? ఇక్కడుంది, నువ్వు సరే అంటే కట్టడం మొదలు పెడతా. ఓకే డాన్. నీకు అర్థమైందా? ఏదో కడతానన్నారుగా, కట్టండి. అర్థం కదా. ఏందినా ఈ లాజిక్, ఇంత కష్టపడి వేస్ట్ అయిపోయింది, ఒక్కలా కూడా నేను గుర్తులేను. వీళ్ళు మళ్ళీ మహల్ కోసం వచ్చారనుకున్నాను. వీళ్ళిద్దరు మళ్ళీ కలవడానికి కారణం ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ.